పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో రాష్ట్రంలో పార్టీలన్నీ సీట్ల కేటాయింపు పనిలో నిమగ్నమయ్యాయి. అధికారంలో ఉన్న స్వయం శక్తి పార్టీ క్రమం తప్పకుండా గెలుస్తూ వస్తున్న నియోజకవర్గాల్లో చిత్తూరు నియోజకవర్గం ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ మహేంద్రనాయుడు, మాజీ ఎంపీ శేషాద్రి నాయుడు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో ఇక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ రెండిళ్ల మధ్య వైరం గత కొన్ని దశాబ్దాలుగా నడుస్తోంది. ఈ వైరం ఎన్నోసార్లు ఘర్షణలకు, రక్తపాతాలకు దారితీసింది. అయితే కొంతకాలంగా పార్టీ పెద్దల మధ్యవర్తిత్వంతో రొటేషన్ పద్ధతి ప్రకారం టికెట్ కేటాయించడంతో ఆ ప్రాంతంలో కాస్త ప్రశాంతత నెలకొంది. కానీ ఈ ప్రశాంతతకి భంగం కలిగిస్తూ రొటేషన్ పద్ధతికి విరుద్ధంగా గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన మహేంద్రనాయుడు వైపే మళ్లీ అధిష్టానం మొగ్గు చూపుతుందన్న ఊహాగానాలు వినిపిస్తూ ఉండడంతో ఉత్కంఠత తారాస్థాయికి చేరుకుంది. దీని పర్యవసానం ఎటు దారితీస్తుందో వేచి చూడాల్సిందే. నేను ఈ నియోజకవర్గంలో 30 ఏండ్లుగా ఎంపీగా నిలబడి రాజకీయ సన్యాసం తీసుకునేవాణ్ణి. నేనెప్పటికీ మీ ఇద్దరు మంచి కోరేటోణ్ణి. సీటు ఎవరికిచ్చినా రెండో వాడికి న్యాయం జరిగేట్టు నేను చూస్తాను. చెప్పండి మంత్రి గారు. హైకమాండ్కు మీ ఇద్దరంటే గౌరవం ఉంది. గత 4 దఫాలుగా ఈ నియోజకవర్గంలో మన పార్టీ తిరుగులేని మెజార్టీతో గెలిచిందంటే అందుకు కారణం మీ ఇద్దరే. ఉపోద్ఘాతం ఎందుకండి మంత్రి గారు? ఇంతకీ సీటు ఎవరికిస్తున్నారో చెప్పండి. అసలు మీకు ఎందుకండి రాజకీయాలు? ఎంత మాట, ఒకప్పటి ప్రధాని కూడా మలాడి మర్చిపోకండి, చెప్పండి. ఈసారి కూడా హైకమాండ్ ఎంపీ సీటు మహేంద్ర గారికి ఇవ్వడానికే నిర్ణయించింది. రొటేషన్ పద్ధతి ప్రకారం సీటు శేషాద్రి గారికి కదా రావాల్సింది. సీఎం సర్వేలో శేషాద్రి గారికి జనం లేరని తెలిసింది, అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. నా ఎన్నికెంబడి జనం లేరనేగా మీరు నాకు టికెట్ ఇవ్వండి, ఉండారు అని ఇప్పుడే వినిపిస్తా, రండి. శేషాద్రి, 25 ఏండ్లుగా మన నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలి, అది అట్లే ఉండండి, అదే అందరికీ మంచిది. చేతులు కలపండి. నాకు పూజకి టైం అయినది, మరి వస్తాను. వీళ్ళు ఇక్కడి నుంచి బయటపడితే కదా నాయన ఎంపీ అయ్యేది. హలో బావా, ఈ నా కొడుకులు నన్ను కిడ్నాప్ చేసినారు బావా. ముళ్ళల్లోకి వచ్చినప్పుడు చెప్పులు వేసుకునే వస్తాం. గరికనాయుడినే కిడ్నాప్ చేస్తారా? గరికనాయుడు అంటే ఎరకేనా? నరకత అడ్డంగా నరకతారరే, చేతి కట్ల వరిపుతారా మీ అమ్మల మగుళ్ళ? మీ కుక్క ముఖాలన్నీ నాకు గుర్తారా? మిమ్మల్ని వదల్లో, ముందు మీ పిల్లల్ని చంపుతా, తర్వాత మీ ముందే మీ పెళ్ళాలతో ఆడుకుంటా, ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ చంపుతా నా కొడకల్లా. అయ్యో, నన్నిటి చెల్లిపోయినా అయ్యా నా మొగుడా, నా మీద ప్రేమతో నా ఇంటికి ఇల్లరికం వచ్చినావు కదయ్యా, నువ్వు లేకుండా ఈ ఇంట్లో నేను ఎట్టా బతికేదయ్యా, ఎట్టా బతికేది. మేం కావాలని చంపలేదయ్యా, వాడు నోటుకొచ్చినట్టు వాగుతా ఉంటే కొట్టినాము, దానికే వాడు సస్తాడు అనుకోలేదు. చస్తే చావనన్నయ్యా, ఆ శాశ్వత గడి మా అయితే దినం చేస్తాడు, అంతకంటే ఏం చేయలేడు. మన ఇంట్లో జనం దినం కుడుతిని లేసే లోపు ఆ ఇంట్లో శవం లేవాలా? మనం అంటు బట్టలు ఇప్పే లోపు వాళ్ళ అంతు తేల్చాలా?
ఆ ఇంట్లో ఒక్క సేవ ఉన్నా లేవంటే నేను నా బొట్టు శర్మనన్నా శర్మను అత్తాని నాకు మాట ఇయ్యి, అప్పుడే అప్పుడే నా మొగుడు నేను కాటుకి పంపేది. అట్ట కాదు చెల్లెమ్మా అంటే వంతో నా మొగుడుతోనే నేను కాలిపోతానన్నా, కాలిపోతా, కాలిపోతా. ఎంపీ సీటు పోయింది, 100 కోట్ల గనుల కాంట్రాక్ట్ పోయింది, ఇప్పుడు మనిషి పోయాడు, వాడు ఖచ్చితంగా కాక మీద ఉంటాడు. ఆ మహేంద్ర గాడు వాని తమ్ముడు, నన్ను నా కొడుకుల్ని ఏం చెయ్యలేక నా బావనెత్తుకుపోయి చంపినారు. ఆర్థిక సంవత్సరాల తరువాత వాళ్ళు మొదలు పెట్టినారు, నేను ముగిస్తా, వాళ్ళంతా చూస్తా. ఆడు మనల్ని ఏం పీకలేడు మామ. వాడు మనల్ని ఏం పీకలేకపోవచ్చు, కానీ బయట ఊళ్ళలో ఉన్న మన వాళ్ళని తాగితే. మామ చెప్పేది నిజమేనప్పా, 25 ఏళ్ల క్రితం మన మీద పగతో 7 మద్రాసులో ఉన్న మన బంధువుని చంపినాడు వాడు. మన జాగ్రత్తలో మనం ఉండాల. అయితే ఇప్పుడు ఏం చేయాలా? మన దగ్గర బంధువులందరినీ తీసుకొచ్చాడు బడయండి, తెల్లారేసరికి వాళ్ళంతా ఏడే ఉండాలి. కొండా వెళ్ళామే. అట్నయ్యా. అయ్యా అజయబాబును కూడా తీసుకురమ్మంటారా? ఏయ్ అవసరం లేదు, ఆడికి ఇంటికి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదన్నంత మాత్రాన ఉన్న బంధం తెగిపోదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అజయ్ మీ తమ్ముడు కొడుకు. తమ్ముడు బతికున్నప్పుడే లేడనుకున్నాను, వాడైపోయినాక వీడైంది. అజయ్కేదన్నా అయితే ఆ కారణం మీరు కాకూడదు, అది ఆలోచించండి. అమ్మాయి చెప్పిన దాంట్లో నిజముందలుడు. అజయ్ గారికి ఏమన్నా జరిగితే దానికి కారణమే కాదు, ఆ ఓటమి కూడా మందే అవుతుంది. సరే అజయ్ గారిని కూడా తీసుకురండి. మీరు వెళ్ళకూడదు సార్, మీరు లేకపోతే ఈ కాలేజీకి కళే లేదు సార్. యు హావ్ టు స్టే హియర్ సార్. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఐ లవ్ యూ సార్, ప్లీజ్ అందరూ వెళ్ళి చదువుకోండి, అందరూ అజయ్ చూసి నేర్చుకోండి.
ఎవరు నిన్ను ధ్యాన సముద్రంలో ఉంటే దడేలు దడేలు అని తలుపు కొట్టారు? మీ పెదనాయన గారు నిన్ను వెంటనే ఇంటికి రమ్మంటున్నారు. నేను రాను. ఎందుకు రావాలి? మహేంద్రనాయుడు గారి తమ్ముడు కొడుకునని ఆ ఇంట్లో ఏనాడైనా నాకు మర్యాద ఇచ్చారా? లేదు. పోనీ, తల్లి తండ్రి లేని అన్నదే వీడి మీద కొంచెం జాలి చూపిద్దాం అని ఎవడైనా ఆలోచించారా? అది లేదు. ఎందుకు రావాలి? నేను రాను. ఎప్పుడో వాళ్ళకి సరదా పుట్టినప్పుడు నన్ను పండగలకో పబ్బాలకో పిలుస్తారా తప్ప ఖాళీగా ఉన్నప్పుడు నా గురించి ఏనాడైనా ఆలోచించారా? అది లేదు. నేను ఎందుకు రావాలి? నేను రాను. నిన్ను పిలుస్తాను పండగకో పబ్బానికో కాదు. ఏం చేస్తారు నీ ఇష్టం. అయినా నేను రాను. వెళ్దామా బ్రదర్స్? పక్షికి హద్దు లేదురా, సీలో చేపకి రూట్ లేదురా, గాలి తగలని చోటు లేదురా, మనకి మాత్రం రూల్స్ ఎందుకురా? ఎందుకంట మనకి ఫియరు, మనకి మనమే కింగ్ బ్రదరు. టైప్ రాదోయ్ మన్స్ మోరు, నువ్వు అనుకున్నది చేసే డియరు. అనుభవించటం ఒకటే ప్యాషన్, దానికి ఎవ్వరు చెప్పరు ట్యూషన్. మాకురా లైఫ్ కి వీజా, అది కొట్టి కలలతో నిండిన ఓషన్. I'm a back to my time, I'm a rock my life, I know what to score with. I'm a take it to the place where I'm born, the soul child with the sex. ఎవడి బాబు రాజమేలినా, ఎవడు కండలన్నీ పెంచినా, మన రూప్ మనదే ప్యారే. ఎవడి నాయన లెక్క చెయ్యకు, ఎవడి ముందు హెడ్డు వంచకు, ఎవడి ముందు జయ్యి చాచకు, మనకుందో మన పవరే. హే పొరికిరా పొరికిరా, నే పోకిది పేట పొరికిరా, కలపరా కలపరా, నువ్వు వాటర్ వాటర్ కలపరా, పదరా బ్రదరు. సరిహద్దులు చరిపేత, అనుభవించటం ఒకటే ప్యాషన్, దానికి ఎవ్వరు చెప్పరు ట్యూషన్. వెతక మాకురా లైఫ్ కి వీజా, అది కొట్టి కలలతో నిండిన ఓషన్. పోయి రెండు దినాలు అయిపోయింది, అక్కడికి ఒక్క సేవ కూడా లేవలేదు. ఇక ఇంట్లో నాకు విలువే ఉండాలి, నేను బతికి ప్రయోజనమే ఉండాలి. వాళ్ళ కుటుంబీకుల్ని సంపడం నాకు ఒక్క గురిగినంత భయమా? కానీ వాళ్ళని తప్పితే మన పగదిస్తదా? ఆ మహేంద్ర గారిని వాని తమ్ముడు నరేంద్రను తప్పితేనే మన పగదిస్తాది. అదానికే ఊరుకున్నా. అట్లన్నీ వాళ్ళు ఊరుకోలేదుగా, మగం మన మీద ఉన్నప్పుడు మావనికి సంపాల. అవును నాయన,
మనం వాళ్ళ మీద జాలి తలచొద్దు. అయితే పోండిరా ఊళ్ళలోకి పోయి వాళ్ళ మనుషులు ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పట్టివాడిని నరికేపారండి. కొడుకుల్లో నరికేయడానికి ఊళ్ళో ఎవరూ లేరండి, వాళ్ళు మీకంటే ముందే మేల్కొన్నారు. అందరూ మంగాపురం చేరుకున్నారండి క్షేమంగా. మంగాపురంలో ఉంటే ఏందే, అదే మన గోల్కొండ కోట. అంతకన్నా ఎక్కువేనండి, గోల్కొండని సైనికులు బరిసలడ్డు పెట్టి కాపాడారు, మంగాపురాని మనుషులు ప్రాణాలడ్డు పెట్టి కాపాడతారండి. అంతుందా? అదే చూస్తా అత్తా, ఆ ఇంటి మనిషిని ఒక్కనైనా వేసినాకనే ఇంటికి వస్తా. సమబుచ్చీలతో పెట్టుకునేటప్పుడు ఆవేశం కాదురా, ఆలోచన ఉండల్లా. ఏమిటి నాయుడు గారు, మీరు కూడా ఊరికి భయపడుతున్నారా? అత్తురు పులి రెండడుగులు ఎనిక్కేసేటిది, మూడడుగులు ముందుకు దూకనీకి. అతను చూస్తా పంచాయి చూస్తా ఆ ఏడు కొండలోని సాక్షి. మన వాళ్ళందరూ వచ్చినట్టేనా? తమ నన్ను అడుగుతున్నారా, వెంకటేశ్వర స్వామిని అడుగుతున్నారా? అబ్బా అడగండి, అల్లుళ్ళు చెల్లుళ్ళు వస్తున్నారు. కుళ్ళుబో చెల్లుళ్ళు లొల్లుగాళ్ళు అల్లుళ్ళు రెండు రెండు రెండు. ఏంటి బాబా ఇంత అర్జెంట్ గా తీసుకొచ్చారు, ఏంటి విషయం? పండగ కూడా ఇంకా టైం ఉన్నట్టు ఉంది. మమ్మల్ని పండగకి తీసుకొచ్చినట్లేదు, ఏదో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినట్టు ఉంది. ప్యాంట్ కూడా సరిగ్గా వేసుకునే వాళ్ళ పంచుతున్నారా? చెప్తాను గానీ పిల్లలందరూ వచ్చారా? అందరం వచ్చినట్టే. మరి అజయ్ గడు వచ్చాడా? అజయ్ గడు వస్తే నేను ఇక్కడ ఉండను. అదే వాడు ఇంట్లో ఉంటే నేను ఒప్పుకోను, నేను ఇప్పుడే బయలుదేరతా. ఏయ్ అన్నం రెడీ ఏమో కనుక్కోవే. అజయ్ బాబు మీద ఎందుకండి అంత కోపం? కోపం కాదు మంట. వాడి తండ్రి ఇంటి పరువును తీసుకెళ్లి బజానా పెట్టాడు, వాడు దాన్ని తీసుకెళ్లి గంగలో కలిపాడు. వాడు అన్నయ్యని ఎంత బాధ పెట్టాడో మాకు తెలుసు. చెల్లెళ్ళుగా మహేందర్ నాయుడు బాధను పంచుకుంటున్నారు. ఇప్పుడు బాధను పంచుకోకపోతే రేపు పొద్దున ఆస్తి పంచరేమో అని భయం అండే. అజయ్ బాబు వస్తున్నాడు. తాతయ్యలు అత్తయ్యలు మామయ్యలు అందరూ బాగున్నారా? ఎవడానికి మామయ్య, నన్ను మామయ్య అంటే నేను ఒప్పుకోను, నేను చంపేస్తా. ఏమండి అన్నయ్య వస్తున్నాడు. పెద్దనైనా చిన్నైనా బాగున్నారా? మిమ్మల్ని నేను పిలిపించింది పండగకు ఫంక్షన్ కాదు, బయట అంత టెన్షన్ గా ఉంది. నా మీద పగతో మిమ్మల్ని ఎవరన్నా చేస్తారేమోనని. ఇక్కడే టెన్షన్ గా ఉంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీకు ఒక్కొక్కరికి సపరేట్ గా బందోబస్తు చేయడం కష్టం. అదే మన ఊళ్ళో అయితే బయట రాడు, అందుకే రప్పించాం. ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ? మేముండమన్నీ దినాలు, నీకేమైనా ఇబ్బందా? మీరు భయపడాల్సిన పనిలే. 10 దినాలు సెలవులు అనుకోండి, పిల్లకాయలకి సంగతి చెప్పడలే. ఇంకో సంగతి, నాకు తెలియకుండా ఎవ్వరు ఊరు దాటి బయటికి వెళ్ళకూడదు, అర్థమైందా? వెళ్ళి భోంచేయండి. చౌగౌరి చెప్పి భోంచేయమంటున్నాడా? నిన్ను చేసుకోవటం వల్ల హేమసంతాన్ నాది సేమ్ ఫీలింగ్. మావా ఒత్తూరి ఊళ్ళకి పోయేద్దాంప. ఓయ్ బుద్ధి లేని పెద్ద మామా, ఏంటి నాకు మామ అంటే ఎవడ్రానికి మామ అంటావా? ఇదిగో నాతో పెట్టుకోవద్దు, నేను ఎంత అదనో నాకే తెలీదు. నాకు తెలుసు మామా. అది సరే, ఏంటి గుంటూరులో రెండు గుంటలు మెయింటైన్ చేస్తున్నావు అంటే ఏంటి మ్యాటర్? ఏంటి సరే, నువ్వేంటి ఆడి ఎవడకో మామకు తెలియకుండా 10 రూపాయలు వడ్డీకి డబ్బు ఇచ్చావంట, ఆడెగ్గుట్టిన వాడిని తేలిగుట్టిన దొంగలాగా సైలెంట్ గా సైడ్ అయిపోయి ఉంటా. నిజమేనా? ముందు మీరు చెప్పండి అది నిజమా. కాదు నువ్వు చెప్పు నిజమే నడుపు నిచ్చింది. ముందు మీరు చెప్పమంటున్నాను అది నిజమా? వాడు చెప్పినట్టు ఉంటుంది సంగతి అది నిజమా? ఆగా తోపు ఎక్కడ ఉంది, దీంతోనే చేస్తున్నాను. ఎంత చెయ్యో చెప్పు. నా ఇష్టం నా తమ్ము. ఏ మంచి మర్యాద లేని మధ్య మామయ్య, మావా అంటే ఊరుకోవా? ఇదిగో నా సంగతి నీకు తెలియదు, నేను అద్దాలు తీసానంటే మనిషినే కాదు. తీగిపోయినా నువ్వు మనిషివి కాదు రేమా. ఏమే వీణి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. మీకు నోరు ఉందిగా, మీరు చెప్పచ్చు. నీ నోరు పెద్దది కదా. మరి పెద్దది కాదు చెమదాలు కొనవా? ఏంటి నోరు పడంటే సిగ్గులేని చిన్న మామా, మావా అంటే చంపేస్తావా? నేను అది వాళ్ళతో మాట్లాడను. పర్వాలేదు నేను మాట్లాడతాను. అవునులే కానీ మామా, మీ ఏరియాలో నువ్వు ఎంపీ బామర్ది అని చెప్పి అందరు విసిగిస్తూ ఉంటే రాత్రిపూట ముసుకేసుకుంటేవరు పరిమిది పారిపోయాడా?
సరే కానీ పెళ్లి ముందు మన ఎపిసోడ్ చేయడం గుర్తుకొస్తున్నాయా? హౌ డిడ్ వావ్ సూపర్బ్ డ్రెస్. నా దగ్గర కూడా ఇలాంటి డ్రెస్ ఏ ఉంది. కళా మందిర్లో కొన్నా. ఎవత్తైనా ఇడియట్ అని పిలిచింది. అఫ్ కోర్స్ నేను ఇడియటే కావచ్చు, కానీ ఇడియట్ ఇడియట్ అంటే ఇడియట్ ఊరుకోడు, ఊరుకుంటే వాడు పెద్ద ఇడియట్ అవుతాడు. చెప్పండి. నేనేరా, ఏం చేస్తావు? నేనేం చేస్తానే, నీకు చేయాల్సినంత దేవుడే చేశాడు. నీకు ఇలాంటి ఫేస్ ఇచ్చి నీతో మాట్లాడిన ఒకటే, దున్నపోతో మాట్లాడిన ఒకటే. అయ్యో పాపం, నువ్వు దున్నపోతో మాట్లాడతావా? నువ్వు గేదువా? తమరే నాతో పెట్టుకుంటే ఫస్ట్ షాట్ తప్పడతావు. నేను ఆల్రెడీ ఫస్ట్ షాట్ తప్పడుతున్నా, ఇంత క్లోజ్ రేంజ్ లో నీ ఫేస్ చూస్తున్నందుకు. ఏయ్, నాతో పెట్టుకోకండి. నాతో పెట్టుకుంటే మీ కంచులకు అంచులు ఊడిపోతే, అంచులకి పంచర్లు పడిపోతాయి. అవునే గిరిజనే, నిన్ను ఇలా కాదురా. ఇంకెలా? భరత్ సింహ నాయుడు, అచ్యుత నాయుడు, ఆదికేశవ నాయుడు. నీకెంత ధైర్యం రా, ఆడపిల్లలు ఏడిపిస్తావా? ఆడపిల్లలు ఎవరు లేరు రా, అందరు ముదిరిలే. సరిగా చూస్తావు? నీ అంతు చూస్తా. నీ పొట్టదాటకి నీ బాడీ పార్ట్లే సరిగా చూసుకోలేదు, నువ్వు నా అంతేం చూస్తావు బే. పోరా, నువ్వే పోరా. గిరిజరా, ఇది నా కూతురు కాదు, నా పెంపకం. అందంలోనూ ఫస్టే, అనుకోలోనూ ఫస్టే. దీన్ని ఎన్ఆర్ఐకి ఇచ్చేస్తా, చూస్తా ఉండండి. ఇది ఎక్కడికో వెళ్ళుద్ది. ఎన్ఆర్ఐకి ఇస్తే ఎక్కడికి వెళ్ళుద్ది? రెండేళ్ళకి కడుపోద్ది, మూడేళ్ళకి లావుద్ది. మీరు తోడేళ్ళు కాదయ్యా, తోడేళ్ళు. అదే కానీ కూచలు పెట్టి బజాడ పంపించాలి, దానికి తోడు కావాలి. త్వరగా రాక ఉండ్రా. పరిగెత్తి పెప్సీ తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది. నువ్వు రీమిక్ సామెత లాపుతావా? ఇవాళ నా చేతిలో వాడికి మూడింది, నాలిగింది. ఏంట్రా ఏంట్రా నీ గోల, ఎంత బాగా నటిస్తున్నావు అక్క. ఇంట్లో సుబ్బులు, వీధిలో పబ్బులు. అరే బయట పబ్బుల్లో తిరగాలన్నా, దానికి డబ్బులు కావాలన్నా, ఇంట్లో సుబ్బుల్లా నటించాలి. నీ దగ్గర చాలా మ్యాటర్లు ఉన్నాయి మా తల్లి. పైకస్ తప్పలే కానీ ఏంటి అజయ్ గారి గోల? అక్క పోయిన పండేకి నువ్వు అజయ్ గారికి ఇచ్చిన డోసు గుర్తుందా? పైన కింద మండుంటుంది, పుండి ఇంకా మారుండదు. సీట్లో ముళ్ళు పెట్టి నా సీటుకి ముళ్ళు పడేలా చేస్తావే. బోధన గిరిజాలి, బోధన. నువ్వు నన్నేమి చేయలేవురా. రానా, నువ్వు ఏడవనంటే వస్తా. నువ్వు వద్దన్నా ఆగవులే, రా. చూడమ్మా, నువ్వు అసలు మారవే, ఎప్పుడు ఇంతే. ఏంట్రా నాన్నా, ఇలా చిక్కిపోయావు? ఇప్పుడు చెప్పు, హాస్టల్ తిండి సరిగ్గా తింటున్నావా? అబ్బే అలాంటి మొహమాటం లేదు, కుమ్మేస్తున్నా. ఏంటోరా, ఎప్పుడో పండక్కోసారి ఇలా వస్తావు, అలా వెళ్ళిపోతావు, ఎలా ఉంటున్నావో ఏంటో. నేను బిందాస్గానే ఉన్నానే, నువ్వు బిందెలు నింపు. అవునరా, వచ్చిన వాళ్ళందరినీ బాగా ఏడిపిస్తున్నట్టున్నా. వాళ్ళతో మాట్లాడాలంటే వేరే మార్గం లేదు కదా, నేనైనా వాళ్ళని ఏడిపించాలి, వాళ్ళైనా నన్ను తిట్టాలి. బాగా ఏడిపించు, కానీ ఆ ముద్దుకృష్ణతో మాత్రం గొడవ పెట్టుకోకే. ఒరే, మీ పెదనాయనకి చిన్నాయనకి వాడంటే చాలా ఇష్టం రా, వాడితో మాత్రం మంచిగా ఉండే. ఓకే, ట్రై చేస్తా. నమస్తే బాబు. ఒరే రామగిరి అయ్యా, ఇందాక పెద్దమ్మను కలిసినప్పుడు అడవుడు ఆ ముద్దుకృష్ణ గడితో పెట్టుకోవద్దని ఇంద్రా, అందుకే వాడు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నా అంటావు. మంచి ఐడియా బాబు, కానీ నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగిపోతే? అది కాదురా, ఇప్పుడు నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి పోగా నా చేతిని కొట్టేస్తే బాధేస్తుంది కదరా. ఫీల్ అవుతారు కదా బాబు. అంటే నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి పోగా నా చేతిని కొట్టేస్తే మండదా?
అంటే నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు నాకు తిరిగి పోగా నా చేతులు కూడా వస్తాడా? ఎంత ధైర్యం రా వాడికి. ఎవరో ఉడుంక బచ్చే షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇవ్వా. హనుమంతుల ముందు కాదు నీ గుప్పు గంతలు. నా పొట్టలో పొలం ఉంది కాబట్టి స్లో అయిపోయాను, కానీ ఈ స్టంట్ లన్నీ ఎక్స్పర్ట్స్ చేత చేయబడుతున్నాయి. ప్లీజ్ డోంట్ రైట్ అట్ హోమ్. ఊకిలా ఒకటే, నేను నడిచి వచ్చినా ఒకటే రా. నువ్వు చిన్నప్పటి నుంచి కొడుతున్నావు కదరా, దానికి దీనికి చెల్లు. ఇప్పుడైనా నేనే కొట్టాలి రా, నువ్వు కొట్టకూడదు. అదే లెక్కరా, అతికినా పాయింట్ మీద పడి మెక్కుతున్నావు కదా పీకలాగా. అయితే ఏం పీకుతావు రా, వాలీబాల్ తో కొడతారా? వాళ్ళకే బాల్. అవును రా, అవునకే లాల్. నాకు ఈ ప్రపంచంలో నచ్చింది రెండే రెండు, ఒకటి నువ్వు, రెండు సీన్లు కట్ చేసిన ఇంగ్లీషు సినిమా. నీ సంగతి తర్వాత. ఎక్కడికి వెళ్తావరా నన్ను తప్పించుకుని? అరే అక్కడ దారి లేదు రా, దొరికావరా నువ్వు? ఎక్కడెక్కడ రా, రే నువ్వు కోతి మధ్య నేను కొండ కూర్చుని రా. రే వద్దురా వద్దురా వద్దరా చేయవద్దురా. ఇదేంటి రే, నువ్వు నన్ను పట్టుకుంటే నన్ను నువ్వు కాపాడినట్టు, అదే నేను నేను పట్టుకుంటే నన్ను నేను కాపాడుకున్నట్టురా. ఊరి నీ పిచ్చ రూపాబిల్ల, అది నాదే. ఒసే గిరిజ, బి సరోజ. చూడండి మావయ్య, అజయ్ ఏడిపిస్తున్నాడు. రే అజయ్ ఇట్రారా. మా నాన్న చనిపోయే ముందు ఏం చెప్పారు తెలుసు చిన్నానా? ఏం చెప్పలే. అరే భరత్, ఏంట్రే అజ్జగాడు? వాడికి 100 తప్పులు ఛాన్స్ ఇచ్చా, 99 ఫినిష్, 1 బ్యాలెన్స్, తర్వాత వాడు ఫినిష్. ఈ రింగ్ టోన్ విన్నావా? ఇది పిల్లల అరుపు. ఏది వినిపిస్తా? జస్ట్ మిస్. తెలిస్తే ఇంట్లో గుండు కొడతారు, తిండి కడ్డీ కొడతారు. అందుకే నిన్ను తిడుతూ నటిస్తూ జీవిస్తూ నరకం అనిపిస్తున్నా. అందరు నిన్ను తిడుతుంటే నాకు మండుతుంది. ఆ పెద్దవాళ్ళ సంగతి వదిలేయి. ఆ ముద్రిష్టగాడేంటి బాబా, మనల్ని ఆస్ట్రేలియాలో ఇండియన్స్ చూస్తున్నాడు చూస్తున్నాడు. మనం వాడికి సామాజిక న్యాయం అంటే ఏంటో అర్థమయ్యట్టు. దానికి నా దగ్గర ఇంకో పథకం ఉంది బాబా. నగదు బదిలీ పథకమా? అది వర్క్ అవ్వలేదుగా. దీనికి రాజీవ్ టీ షర్ట్ పథకం వేస్తాను. చూడు ఏంట్రా పిచ్చి ప్రేమ ఎంత చండాలంగా ఉందో, ఎంత సూపర్ గా ఉందో బాబా. నీకు ఇంకో ప్రెజెంట్. ఈ టీషర్ట్ ఎవరికి తెలుసా? అజయ్ గాడి. అజయ్ గాడి కా? Yes. దీంట్లో ఏం రాసిందో చూడు. పెద్ద విధవ. Correct. ఇది అజయ్ గాడి వేసుకుంటాడు, పెద్ద విధవ అయిపోతాడు. ఎలా ఉంది? సూపర్. నచ్చసాం నీ కోసం. ఏ అజయ్, ఇట్రారా. జనం ఈ టీషర్ట్ నీకే పండ చేసుకో.
థాంక్స్ రా. వేసుకో చూపించా ఇక్కడ. అంటే నాకు అబ్బాయిల ముందు కొంచెం సిగ్గు ఎక్కువ, పక్కకి వెళ్ళి మార్చుకుంటాను. అందరిని చూడండి, ఇది పెద్ద ఎదవా. అన్నయ్య మీ టీషర్ట్ అనకల ఏముంది? ముందు కృష్ణ. నా టీషర్ట్ అనకల పెద్ద ఎదవా. నీ టీషర్ట్ అనకల ముందు కృష్ణ. నా టీషర్ట్ అనక పెద్ద ఎదవా. నీ అనక ముందు కృష్ణ. నా అనక పెద్ద ఎదవా. ముందు కృష్ణ 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 పెద్ద ఎదవా. ఇదేవడండి బాబు, ఆ నాన్నే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతాను చిన్నాయన. మొదటిది మీకే తెలుసు, రెండోది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. నమస్కారం అండి. రేపు ఉదయం మహేంద్రనాయుడు వారి తమ్ముడు క్వారీకి వస్తున్నారు. మీరు సమాచారం అడిగారు, నేను చెప్పాను. ఈ పాపను నా గంట కట్టకండి. ఈ తూరి వారి ఇంటి మీందనే పడాలరా, కానీ మనం పోకూడదు. ఒక్క ఎలికని పంపిస్తాం. ఎలాంటే ఏనుగు పోలేని సోటి గుడుక ఎలిక పోతాది కదా. అయ్యా చెన్నయ్య గారు బయటికి పోతున్నారయ్యా. దాసు అయ్యా, మీరు గుడకబోయే ఆనంబడే ఉండండి. నీకేమన్నా అయిందా? మీ అందరూ సచ్చినోళ్ళ కింద లెక్కేసుకోండి. పెద్దోడా నడిపోడా, మీరు యోగిని కలిసండి. హాయ్ బి సరోజ. బట్టలు మార్చుకునేటప్పుడు గదిలోకి రాకూడదు మానసు లేదు? ఆ తలుపు బొక్క నుంచి మొత్తం క్లియర్ గా చూసి తమరు బట్టలు వేసుకున్నారు. నేర్చావులో కానీ ఎందుకు వచ్చావో ఏడు. నేను పెద్దం రమ్మంటుంది గొడ్ల చావుడులోకి. సర్లే నువ్వు దయచేయి. గ్రీన్ అంటే నాకు చాలా ఇష్టం. లంగా కూడా గ్రీనేనే. నిన్ను నా కూతురు గదిలోకి ఎందుకెళ్ళా? నా సంగతి వదిలేమా, అసలు నేను వెళ్ళంగానే టక్కను ఓని తీసి పక్కన పడేసింది. ఆ సంగతి ఏంటో కనుక్కోండి. అది కాదు నాన్న, పడేసావా లేదా చెప్పు. పడేశాను కానీ. పడేసావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. గదిలోకి ఎవరన్నా మగాలు రాగానే ఓని తీసి పడేయమ్మా. చేసిన పనికి తిట్టే ఛాన్స్ మిస్ అయ్యింది. అది చేసిన పనికి మీరు నన్ను అంటారా? గ్రీన్ బాగుంది, తెలుస్తుంది కాబట్టి నిన్న అన్నాను. నేనే దొరికానన్నిటికీ. కొట్టండి మీ సంగతి చెప్తా. తిరిగి కొడతావా? ఏంటి ఇది? వాడు విసిగిస్తున్నాను అన్న. విసిగిస్తే ఓని ఇచ్చేస్తావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. ఎవరన్నా విసిగిస్తే ఓని తీసి చేతిలో పెట్టమని. అమ్మా ఎస్క్యూజ్ మీ, నువ్వు పోరా. ఓకే కొట్ల సావిడికి వచ్చేసాయి. వస్తానులే. కొట్ల సావిడేంటే? కొట్ల సావిడు అంటున్నాడు, నువ్వు వస్తానంటున్నావు. గో పగిలింది. రేపు చంపేస్తాను. దీనికే చంపేస్తే వాడు గీతకు పెళ్లిలో చేసిన దానికి ఏం చేస్తావు? ఏం చేశాడు?
ఊరుకోవే, ఎప్పుడో జరిగిపోయిన దానికి. ముందు నువ్వు ఊరుకో, చెప్పవే ఏం చేశాడు. ఒక పక్క గీతకు పెళ్లి జరుగుతుంటే దాన్ని రూమ్లోకి తీసుకెళ్లి లేచిపోదావరా అని అడిగాడు. గీత నిజమా? గీత, ఐ లవ్ యూ, ప్లీజ్ మన ఇద్దరు లేచిపోదా, నా మాట విను. నిజమే లేవే, వదిలే. ఒరే అజయ్గా, అయ్యో. అరే అజయ్గా, ఇట్రారా. వట్టన్నయ్యా, నీకో విషయం తెలుసా? తెలీదు, కూర్చో చెప్తా. నువ్వు పడ్డావురా, అదే విషయం. ఏం చాకిచ్చావన్నయ్యా. సరే, నేను సింపుల్గా ఒకటి పొడుస్తాను, ఇప్పుతావా? చెప్తాను. దగ్గర రమ్మనంగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకొని కెవ్వని అరిచేది ఏంటనయ్యా? దగ్గరకు రమ్మనగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకుని కెవ్వమని అరిచేదా? ఏమరా, నువ్వే చెప్పుకో. చూరా అన్న, చూరా దగ్గరికి రా. ఒక పక్క గీత పెళ్లి చేసుకోబోతుంటే దాన్ని లేచిపోదామని అడుగుతావా? ఏంటి నీ ప్రాబ్లం, నిన్ను అడగలేదని చెప్పా? అయినా నిన్ను ఎడగొక్కుతాడే, బుద్ధుని ఏదో గోకడు. ఏం మొద్దునాయాలు తప్పితే ఆగు బాబా. ఏం జరిగిందో నేను ఊహించగలను. ఆ అజయగాడు ఏదో తింగరు పని చేస్తుంటాడు, నువ్వు కంగారు పడి కొట్టడానికి బయలుదేరావు. అవునా? ఐ యామ్ డిసపాయింటెడ్ విత్ యు బాబా. ఏమైందిరా? గిరిజక్కకి నువ్వు ప్రేమలు కులుస్తుంటే గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూస్తుంది. అవునా? అవునరా. గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూడకుండా హచ్చి కుక్కలా చూడాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలరా? ఈ రోజు ఇవ్వాలి అజయగాడికి. అజయగాడక, ఇదేం కిరికిరి? దిస్ ఇస్ గాంధీగిరి. ఇక్కడే మన కహానిలో ఒక ట్విస్ట్ ఉంది. గిరిజక్క ముందు నువ్వు అజయగాడికి రోసిస్తే గిరిజక్క నీలో మున్నబాయిని చూస్తుంది. ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత నీ పోలికలతో. నువ్వు 100 చెప్పవే, మనిషి అన్నవాడు నీకు లైనే వేయడు. నాకు లైన్ వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఖరికి మా ఫిజిక్స్ సార్ కూడా నాకు లైన్ వేస్తాడు. రోజుకి ఒకడు ఫ్లవర్ ఇస్తాడు. అదిగో చూడు, నీ కళ్ళ ముందే ఒకడు ఫ్లవర్ ఇస్తున్నాడు. ఈ దోస్తానయ్య, అవును మావయ్య, కిందికి రమ్మను. ఇప్పుడు ఏడిపించకపోయినా ఏడిపించానని చెప్తావే, ఇప్పుడు ఆటాడిస్తానే. అమ్మ దీని అమ్మమ్మ, ఇది ఇంట్లోకే విశ్వనాథ సినిమా, బయటకే రాఘవేంద్రరావు సినిమా చూపిస్తుందా, దీనికి అజయ్ గడి సినిమా చూపిస్తుందా? ఈ మధ్య హీరోయిన్ అందరూ క్లబ్ డాన్సర్ లా తయారయ్యారు. వీళ్ళ బాబులు ఈ ఫోటోలు చూడరా? నా మొడ్డి చూడు, మన గిరిజలాగా ఉందే. గిరిజలా ఉంటాం కాదు, గిరిజ లాగేసుకుందా చూడండి. అయ్యో, చేతిలో గ్లాస్ ఉంది చూడు, గ్లాస్ లో డ్రింక్ కూడా ఉంది, అది చూడు. శత్రుల ఆర్తనాదం ఎంత శ్రవణానందంగా ఉన్నది. ప్లాన్ బి. ఎక్కడ వాడు? పైన నాడు, ఎల్లి కుమ్మే. ఇవాళ నిన్ను చంపి ప్రెస్ మీట్ పెడతాను రా. మాక్క రాణి చెడగొట్ట మాక్క మంచి కుర్రాన్.
పొగ కూర చిలిపి చిలిపిలా సరస కూర వేడి వేడిగా హంస నడక తాన లేత నడుపు జాన తవించి నవించి తెగించి దిగించి లగించి చిచ్చి నాన్న ఇప్పుడు చూడు. అసలు ప్రాబ్లం ఏంటంటే అక్కకు రోజు అంటే చాలా ఇష్టం, అది మనకు తెలియకుండా అదే గడికి ఇచ్చేసాం. బట్ డోంట్ వరీ, నా పాపానికి పరిహారంగా అక్క గది నిండా రోసెస్ పెట్టేసా. ఎవరు పెట్టారో నన్ను అడిగింది, ముద్దుకృష్ణ బావ అని చెప్పేసా? ఏ అసలు నేను కదా ప్రింట్ తీసింది ఆ ముద్దుకృష్ణ గారు. వాడు ఎందుకు చేస్తాడు? ఏమో ఇలా అని అడుగు. అక్క నిన్ను అడిగితే నువ్వే అని చెప్పు. ఓకే ఓకే, ఐ లవ్ యూ రా. ముద్దు నువ్వేనా? ఆ నేనే. అవునే, ప్రింట్ నేనేస్తే వాడి ఫేస్ మీద హ్యాండ్ ప్రింట్ వేసావంటే. ఒరే సచ్చినోడా, నా ఇమేజ్ అంతా డామేజ్ చేసావు కదరా. నేనేం డామేజ్ చేయలేదే, ఇంక నువ్వు మేనేజ్ చేయాల్సిన అవసరం లేకుండా చేసా. ఇంక నువ్వు హ్యాపీగా నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఫాలో అయిపోవచ్చు. నాదే క్యారెక్టర్ అయితే నీకెందుకురా? ఎందుకంటే ధైర్యంగా నీకు నచ్చిన పని చేసే నీ ఒరిజినల్ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం. ఇందులో నేను చేసిన తప్పు ఏదైనా ఉంటే నన్ను క్షమించు, అది పెద్ద పాపమే అయితే అయినా క్షమించు. ఏం చేస్తాం? వస్తున్నాడు.
అసలు ఆయన జైలుకి ఎందుకు వెళ్ళినా అన్న డిఎస్పి కొడుకుని కొట్టిండు. బాల్ తో కొడతావరా నన్ను? ఎవరు తెలుసా నా కొడుకునే కొడతావరా? డై రెండు బుక్ చేసి లోపల ఏంట్రా అన్నా? అన్నా మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ అన్నా. మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ ఏంద్రా? నేను వస్తుంది జైలు నుంచి, స్విట్జర్లాండ్ నుంచి కాదు అన్నా. మన బస్సు రెడీగా ఉంది, ఊరికి పోదాం పాత. మూడు నెలలు జైల్లో కూర్చుంది, మూసుకొని ఇంటికి వెళ్ళడానికి కాదురా. మూడు నెలలు, మూడు నెలలు రా, లోపల మండిపోతుంది, కొత్త కొత్త లాడిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నా? డిఎస్పీని వేసేద్దామా? డిఎస్పీని కాదురా. అవతలా మీ బావ శేషాద్రి నాయుడికి మహేంద్ర నాయుడికి మళ్ళీ గొడవ మొదలైంది. నువ్వు ఇక్కడే ఉంటే చంపేస్తారు గానీ నా మాటిని మీ ఊరు వెళ్ళిపోతుంది. ఇడ్లీ ఉడుకుతుంది, ఇడ్లీ ఉడికి ఎక్కడికి వెళ్ళేది? లోపల మొగుడు ఉన్నాడు. ఎవరు మొగుడు? నీ మొగుడా? కాదు, నీ మొగుడు మృత్యుంజయ నాయుడు. అల్లుడు జైలు నుంచి ఊరికి పోకుండా డైరెక్ట్ ఇడికే వచ్చినావు కదా మామా. అవును, నేరుగా ఇక్కడికే వచ్చా, ఎక్కడ ఆగలా. ఇక్కడా లోపల ఉడికిపోతుంది కదా మామా. సెక రేగుతుంది అల్లుడు. చూసారా, మగాడంటే మామరా. ఆడ ఉడి తెచ్చుకోవడానికే వచ్చా. చెప్పు మామా, ఆ మహేంద్ర గారిని ఎప్పుడు వేసేద్దాం? ఛాన్స్ ఇవ్వాలిగా. ఎలా చేద్దాం? ఎవరు లేనప్పుడు టైం చూసి. నువ్వు కూడా ఏంది మామా, మా నాయనలాగా టైము టైము అంటావు. నేను మాత్రం ఆ మహేంద్ర గారి మనిషిలో ఏ ఒక్క నాయన ఏసాకే ఈ డాబా కదులుతా. నేను కూడా అంతే. పిల్లలు ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ రెడీ. ఓ ఓ ఓ డోంట్ పుష్ ఇట్, ఐ ఓపెన్ ఇట్. ఏ రాముడు, నాకు ఒకే ఒక్క డజన్ బాక్స్ తీసుకురా. కొమ్మండి. బావా కూల్ డ్రింక్. ముద్దు బావా కూల్ డ్రింక్. ఊరు తిని చెక్కమ్మ డెస్క్. అమ్మా, లోపల డీటెయిల్స్ ఉండేదా వస్తుంది. యూరిన్ బ్లడ్ ఫుల్ అయిందిరా బాబోయ్. 8 9 89 90. ముద్దు బావా కూల్ డ్రింక్. చేతులు కలిగి రేపు నోట్లోకి వస్తావా ప్లీజ్? పోయి గిరిజా, గిరిజా. అనుకుని వీడికి తొరికిపోయాను. కమాన్ పోయి. ఇక్కడ కూడా హౌస్ఫుల్. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్క బాత్రూం ఉండాలి, అప్పుడే దేశం క్లీన్ గా ఉంటుంది, దాంతో పాటు మ్యాటర్ కూడా క్లీన్ గా ఉంటుంది. చెంపుడి వాటర్ వాష్ చేస్తున్నానండి. మీ చేతి కూల్ డ్రింక్ తాగుతుంటే హాట్ డ్రింక్ లా కిక్ వస్తుంది గిరిజా. కమాన్ గిరిజా, పొయ్యి గిరిజా. అబ్బో ఏం చేయాలో తెలియట్లేదు. ఏదైతే అదైంది, నా స్టైలే వేరు. తెలుగు వీరలేవరా, ప్యాంటు సిప్పు విప్పరా, నా బాడీ కాస్త ఇవ్వాలంటే బయట కన్ని పోసేయరా. కమాన్ పక్క సరిగా సరిగా పోయి గిరిజా. దీంట్లో ఇంత ఆనందం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. మరి నోట్లోనా? ఎర్రవాణ తుమ్ముకు చూసి వెంట పడుతుంది పక్కలో.
ఓనియదే అజయ్ గారు లాగేశాడు. థ్యాంక్ గాడ్. అజయ్ గారు ఓణి లాగేస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్తుంది. కర్మ అంతా నీ పెంపుకోనే. నేనే పెంచా. ఎవరన్నా వచ్చి ఓణి లాగిస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్పమ్మా అని. నుమ్మయ్, ఇంతకంటే దరిద్రం లేదు. చిచి, నా మొహం మీద ఉచ్చుమోసాడు. అంతకంటే దరిద్రం ఇదే. ఒరే నాన్న, ఆ విగ్రహం మీద గుడ్డేసింది నువ్వేనని తెలిస్తే మీ చిన్నాయన నిన్ను బతకనివ్వడ్రా? నీకు తెలుసు కదరా ఆ విగ్రహం ఏంటో, దాని వెనుకున్న కథ ఏంటో. ఆ పెద్ద మనిషి వల్లేరా మీ నాయన ఇంటికి దూరం అయ్యింది. ఆగు చిన్నమావయ్య, ఇందులో అజయ్ తప్పేం లేదు. ఎద్దు నా ఎర్రవణిని చూసి వెంట పడితే దాన్ని తీసి విసిరాడు. అదెళ్ళి విగ్రహం మీద పడింది. వాడలా చేసుండకపోతే చచ్చుండేదాన్ని. గిరిజ చెప్పినది కనుకనే బతికిపోయినావు. మళ్ళా ఎలాంటి పిచ్చి పని చేసినవనుకో, చంపేస్తా. లేదు, నేనే థ్యాంక్స్ చెప్పాలి. అవును, నువ్వే థ్యాంక్స్ చెప్పాలి. నేను కాపాడుకుంటుంటే ఆ విగ్రహం పక్కన నీ విగ్రహం వెళ్తుండేది. నువ్వు అర్థం కావరే. ఏ గాడెవరిని గలవడు. ఎవరిని చంపాలనో చెప్పండి, ముంగట ఎంత ఇత్తారో చెప్పండి, పనై నాకు ఎంత ఇత్తారో చెప్పండి. పిల్లవే, ఏంటో పిలిచావు? ఇదిగో తీసుకో చాక్లెట్, ఈరోజు నా హ్యాపీ బర్త్డే. మరి ఫేస్ లో హ్యాపీనెస్ లేదు, హ్యాపీ బర్త్డే. విషెస్ చెప్పడం కాదు, కనీసం కేక్ కూడా లేదని ఏడుస్తుంది. టౌన్ కెళ్ళి కేక్ తీసుకురా. ఊరి దాటి వెళ్తే పెద్దనైనా మెట్టుతోనే కొడతాడు. ఇంకెవరైనా చూసుకో. కేక్ తెస్తే కిస్ ఇస్తా అని చెప్పవే. కేక్ తెస్తే కిస్ ఇస్తా. గిరిజ, వారితో మాట్లాడకు. వాడితో మాట్లాడివ్వద్దని మీ నాన్న నాతో చెప్పాడు. అయినా నీకేమైనా అవసరం ఉంటే నాకు చెప్పు. టౌన్కి వెళ్ళి కేక్ తీసుకొస్తే గిరిజ కిస్ ఇస్తుందంట. నేను తీసుకొస్తా, రెస్ మర్చుకుని వస్తా. తీసుకురాగానే పళ్ళు తోముకోవాలి. అయినా నాకు డ్రైవింగ్ రాదుగా. అరే అజయ్, వచ్చాయి. నేనెందుకన్నా? నేను 120లో కార్ తోలుతో కేక్ కూడా పట్టుకుంటాడు. తమరి చెన కూడా వచ్చా. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు. హలో, ముద్దిస్తానని చెప్పింది నీకు. ఏంటి రొమాన్స్ లోకి దిగావు? ప్రేమలో పడ్డావా? అదేం లేదు, జస్ట్ బెట్. ఇలా బెట్టుగాసి ఎంతమంది కిస్ ఇచ్చావే. కాస్త మంచిగా అందామంటే ఉండనివ్వవుగా. ఓయ్, ఒకవేళ పడదావనుకున్నా గీత విషయం గుర్తొచ్చి నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది. గీత విషయంలోనే కదా నువ్వు ఎంత కోపంగా ఉన్నావు. సరే చెప్తాను విను. ఆ రోజు గదిలోకి గీతను నేను పిలవలేదు, తనేనని పిలిచింది. అజయ్, ఐ లవ్ యు, ప్లీజ్ నా మాట విను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకో ప్లీజ్ అజయ్. గీత, నిన్ను తీసుకెళ్ళడం పెద్ద కష్టమేం కాదు, కానీ నేను తీసుకెళ్తే లైఫ్ లాంగ్ వీళ్ళని క్షమించరు. అది కూడా కాదు, నన్ను ఆపేది. వీడిది కూడా వీడి తండ్రి రక్తమే అని నా తండ్రిని అంటారు. అది నాకు ఇష్టం లేదు. ఇంట్లో అందరికి తెలిసిపోయేటట్టుంది. గీత, గీత, ఐ లవ్ యు గీత, ప్లీజ్ మన ఇద్దరిని లేచిపోదాం, నా మాట విను ప్లీజ్. ఏంట్రా, నా కుదరు లెక్కెళ్తావా? ఓకేనా, క్లియర్ అయిందా? నువ్వేంది బావా సడన్ గా? పెద్ద నాయనకి తెలిస్తే చంపేస్తాడు. నేనే సరదాగా రాలేదు బావా, అక్క ఇచ్చిన ప్రేమ సందేశంతో వచ్చా. కోమాలోకి వెళ్ళిపోయాడు బావా. టాంటడాయ్, ఓనీ సందేశం.
the wonderful people out there, let me tell you a beautiful village story. It has started behind village trees. Everyone, listen to the village song. ఏంటమ్మా ఏంటమ్మా ఇంతలో బిడియమా, ఎదనే తొలిచే కలవరమా, చెప్పవే ప్రియతమా గుండెల్లో విరహమా, తనువే మరచే పరవశమా, చక్కగా నవ్వే కిలకిల గుట్టునే విప్పే గలగల, పూల చుట్టూ చీమలున్న తేనె తాగలేవే బుల్లో, తుమ్మెదల్లే దూసుకొస్తే తేనె దక్కిందమ్మో బుల్లో, సాగితే సరిగమా ముద్దులా మధురిమా, చూస్తా ఇట్ట రావమ్మో, my life is a naughty gramophone, up and down a dancing a rhythmic horn, why can't I take you in hand, my God, for real? తనములో ఉన్న అందాలు నేడి చూసా, అరే నా మగతనంతో నిన్ను గుండెల్లో బంది చేసా, శిలలా ఉంటినమ్మో శిల్పమైపోతినమ్మో, కోడేడు కోరెనమ్మా కొత్త రుచి కాసుకో, అల్లాడించే తణువు అమ్మడు వయ్యారంగా నిలిచి కలబడు, అది అంతేనమ్మా భావ దాని పేరేనమ్మా ప్రేమ, దూర దూరం ఉందే బాణి అది దగ్గర చేసేనమ్మా, చెప్పవే ప్రియతమా గుండెల్లో విరహమా, తనువే మరచే పరవశమా. అరే అజయ్, ఈ దాబల బజ్జీలు బాగుంటాయి, కారాపరా. యా ఇంట్లో ఉండవా బజ్జీలు? కారాపే జయమా, ఇప్పుడే పెట్టిన గుడ్డుతోటి ఒక ఆమ్లెట్, ఇప్పుడే కాల్చిన గరిటతో ఒక వాత పెడతా. ఇటండ్రా అజయ్ దీపే. ఎవర్రా మీరు, ఎవర్రా మీది, మాట్లాడవేందిరా మొగోడివా,
లేకపోతే నన్ను చూసి ఉడుకు పుట్టి మాట పడిపోయిందా? ఎరా తిత్తి తీస్తానా అలా? చెప్తా మహేంద్రనాయుడు తాలూకు పిల్ల అన్నా అన్నా మహేంద్రనాయుడు మనుషులు చెప్పేశాను Ah!
ఆ కుటుంబం నాది, వాళ్ళు నా వాళ్ళురా. ఆ ఇంటి మీదకి వెళ్ళాలంటే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలి. గుర్తించుకో. నువ్వు మీ నాయన అంటాడురా, వాడు ఇంటి గురించి ఎప్పుడు పట్టించుకోలేదు, నువ్వు కానీ ఎట్లా తయారైనావు? పెద్ద నాన్న అది కాదు, నేను చెప్పేది ఒకసారి నీకు ఇంటికి రుణం తీరిపోయినాది, ఇంకెప్పుడు నీ మొక్క నాకు చూపియకు. పో. ఇంతమంది ముండి కూడా ఒక్క నేసేయలేకపోయామేంద్రా? ఇంతమంది ఉన్నాం కాబట్టి కొట్టలేకపోయామన్నా? అవునన్నా, ఇంతమంది ఉన్నాం కాబట్టి నేనెందుకులే పక్కోడు కొడతాడులేని తేలిగ్గా తీసుకున్నాం. వాడు కొట్టినయన్ని పిరికి దెబ్బలన్నా? మనమే పుల్లుల్లో దెబ్బలు తిన్నాం. ముయ్యని ముండనాయాలారా, ఇంట్లో ఈ సంగతి ఎవరు తెలియనియకండి. నువ్వు మీ నాయన అంటాడురా, వాడు ఇంటి గురించి ఎప్పుడు పట్టించుకోలేదు, నువ్వు కానీ ఎట్లా తయారైనావు? ఆ శేషాద్రిగారు మన నేనేం పీకలేక ఈడ మద్రాసులు మనవాళ్ళు తప్పించినాడు, ఇద్దరు తప్పించినాడు. లేయట్లే, అట్టులే, వేసేరావండి. చిన్న మీరు తను చంపుతారు, రేపేమవుతుంది? వాళ్ళు ఇంకో ఊరెళ్ళి మనవాళ్ళు చంపుతారు. వీడితో మొదలెట్టి ఆ శేషాద్రి రెడ్డి కుటుంబాన్ని మొత్తాన్ని నరికేస్తాం, అప్పుడేం చేస్తారు? అట్టు తప్పుకో. నరేంద్ర, మీరు వాళ్ళ కుటుంబాన్ని చంపే లోపల వాళ్ళు మన కుటుంబంలో నలుగురిని చంపుతారు. మీ పగల కోసం అమాయకులు బలి తీసుకునే హక్కు మీకెవరు ఇచ్చారు, వాళ్ళకెవరు ఇచ్చారు? ఇప్పుడు ఏం చేయమంటావరా? వాడిని వదిలేసి సన్నాసులా ముసుకేసుకుని ముండలా ఎండలో కూర్చోమంటావా? ఏంట్రా ఆడితో మాట్లాడేది? ఈయన గారికి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆదర్శం. ఆయన పేరు చివర రెడ్డి తీశాడు, ఈయన పేరు చివర నాయుడు తీశాడు. ఆయనలాగా ఈయన కూడా వాటాకొచ్చిన పొలం అంతా పేదోళ్లకు పంచేశాడు. అట్టమైన వాళ్ళంతా అడ్డపంచులు ఎగ్గట్టుకుని మన కళ్ళ ముందే తిరిగేటట్టు చేశాడు. ఈడు మన కుటుంబంలో చెడపుచ్చాడు రా, ఈయన లాగే చంపుతారా? చంపండి, చంపండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఇతను చచ్చిన మరుక్షణమే నేను వెళ్ళి ఆ శేషాద్రి నాయుడు ముందు నిలబడతాను. ఎందుకంటే ఇతను చచ్చాడని తెలిసాక అతను మన కుటుంబంలో కనీసం ఒక్కడినైనా చంపుతాడు. ఆ ఒక్కడిని నేనవుతాను. వాడి మాటలు పట్టించుకోవద్దు. తమ్ముడి సంగతి నీకు తెలుసు, వాడి మాట అంటే మాటే. నీ చేతులతో నువ్వే వాడిని పట్టణం పెట్టుకుంటావా? వెళ్ళు. నీకో ఇంటికి రుణం తీరిపోయింది, ఇంకెప్పుడు నీ మొక్క నాకు చూపియకు. వెళ్ళు. నాన్న, ఆ కుటుంబం నీదిరా. నా మీద కోపంతో వాళ్ళు నేనేమన్నా సరే నువ్వు పట్టించుకోవద్దు. ఆ ఇంటిని ఇప్పటికీ వదలొద్దురా. ఇది నా ఆఖరి కోరిక అనుకున్నా. అంతా నా వల్లే జరిగింది. మావే వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు. వాడికి ఏమన్నా అవుతుందో ఏమో. అక్క, బావకేం అవ్వదక్క, 20 మందిని కొట్టాడు, ఇంకా 20 మందిని కూడా కోమలో పంపేయగలడు. కానీ నా భయం అది కాదు, బావ లేకపోతే మనకేమన్నా అవుద్దా అనేది నా భయం. ఏ గాడు ఎవరు నీ కలవాడు? అప్పుడు
వార్త. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయవేత్త మహేంద్ర నాయుడుపై ఆయన కుటుంబీకులపై ఒకేసారి బాంబు దాడి జరిగింది. అయితే చిన్న చిన్న గాయాలతో అందరూ తప్పించుకున్నారు. ఆయన ప్రత్యర్థులు చాటి మీరందరూ మంచి కోరేవారని మా నాన్న ఇప్పుడు చెప్పేవారు తాత, అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఏంటి తాత ఇది, పెద్దవాళ్ళ మధ్య గొడవలు ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి, ఆడవాళ్ళని పిల్లల్ని చంపాలనుకోవడం ఏంటి? నేను ఎన్నో విధాలుగా చెప్పి చూశానురా. ఆ శేషాద్రి నాయుడు ఎంతప్పటికి వాళ్ళు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను అంటున్నాడు. వాళ్ళు కాదు తాత, వాళ్ళ కథ నేను ముగిస్తాను. ఒక్క ప్రాణం పోయినందుకే ఇంత మంట లేచింది. నువ్వు ఆవేశంతో ఏదైనా చేసి తప్పు జారి ఇంకొక ప్రాణం పోయిందంటే ఇక రావణ కాస్త్రమే అవుతుంది. ఆలోచించు మామా. గుర్తున్నానా? నేనెవ్వడిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవడైనా సరే నన్నే గుర్తుపెట్టుకోవాలి. ఏంది ఫైటింగ్ చేయడానికి వచ్చావా? ఇద్దరు కొట్టుకుంటే దాన్ని ఫైటింగ్ అంటారు, ఒకరిని చెత్తగొడితే దాన్ని ఫైటింగ్ అనరు, సావగొట్టడం అంటారు. అంటే నేను సావు కొడతావా? పైక్ లెక్కకుండా కొడతా. అంటే దేనికి పనికిరాని కొడతావా? అసలు నువ్వు దేనికైనా పనికి వస్తావా? అరే ఇదే మాట, కీప్ కూడా ఉంది. నీ మొహన్ కీప్ కూడా ఉందా? దాని మొహన్ చూసావా? టాప్ డైవర్ట్ చేస్తావంటరా? నేను మమ్మల్ని తరివింది ఎవరు? శేషాద్రి నాయుడు చిన్న కొడుకు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నాకేం తెలుసు, నేను నువ్వు కొట్టిన కొట్టుడికి ఇది హాస్పిటల్ చేరుంటాడు. ఇలా ఎత్తుక్కో, కింద చూడరా. చెప్ప. నన్ను వదిలేస్తానని మాట ఇచ్చావంటే నీకు ఐడియా చెబుతా. మాటిపోతే చెప్పవా? రే ఇది ఆప్షన్ కదరా, బెదిరింపు చెప్పు. చెబుతా చెబుతాను. ఆ శశాద్రి నాయుడికి కూతురంటే ప్రేమ, అల్లుడంటే అంతకంటే ప్రేమ. అల్లుడు తన బిడ్డను చూసుకోవడం కోసం బెంగళూరు నుంచి ట్రైన్లో వస్తున్నాడు. కావాలంటే అన్ని తీసుకో. ఇప్పుడు నువ్వు అంత బిల్డప్ ఇచ్చావంటే వాడిని రిసీవ్ చేసుకునేదానికి స్టేషన్ కి పెద్ద బెటాలియనే వస్తుంది కదరా. కత్తి తీసావంటే ఇంకో ఐడియా చెప్తా. నువ్వు ముందు స్టేషన్లో వేసేసుకో. అక్కడ ఎలా ఉంటాడరా? ఎక్స్క్యూజ్ మీ, వాటర్ బాటిల్ ప్లీజ్. సైడ్ 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 ప్లీజ్, సైడ్ సైడ్ సైడ్. నైస్ మీటింగ్ యూ. ఐ వాంట్ ప్యూర్ వాటర్. వస్తున్నా. ఎంత ఇది ప్యూర్ వాటరా బోర్ వాటరా? ప్యూర్ బోర్ వాటర్. కస్టమర్లు ఎప్పుడు కష్టపడి కొడదమ్మా. నువ్వు శేషాద్రి నాయుడు గారు అల్లుడు? అవును. అటు చూడవు, నేను చంపడానికి మనుషులు వస్తున్నారు. ఎవరాళ్ళు? వాళ్ళు మీ మామగారి శత్రువులు. నువ్వు దొరికితే నరుకుతారు. అంటే నా బ్యాగ్ ట్రైన్ లో ఉంది. మా మామూలు ఏదైనా ఎంత బాలంగా ఉందో నాకు తెలియదు. కాశీ విశాలాక్షి మధుర స్టేట్ అయితే తిరుపతి వెంకటేశ దేవుడా, మా ఆవిడ ఈ ఏరియాలో ఎందుకు పుట్టించావు స్వామి? అని అనకలు తొడుకున్న పరిగెత్తో. దాదాపు నువ్వు కూడా చేసి మీ బాంబ్. అయ్య బాబాయ్, తమ్ముడు బాంబులో నడిచి వచ్చేస్తాడు. ఆహా, తమ్ముడిది బాంబ్ ప్రూఫ్ బాడీ అనుకుంటా. మమ్మల్ని పంపించేయండి, మా చావు మేము చస్తాం. ఈ టైంలో బయట ఉండటం అంత మంచిది కాదయ్యా. ఇక్కడ మాత్రం జరిగిన మంచిగా ఉంది, ఇంటి మీద బాంబు పడ్డాక ఇల్లు సేఫ్టీ ఉంది. అయినా మీ పదవుల కోసం మా ప్రాణాలతో ఆడుకోవటం ఏం బాగలేదు. రెండు రోజులకో తూర్పు ఫోన్ చేసి బావా మాకు ఆ పని చేసి పెట్టు, బావా మంత్రి గారితో మాట్లాడుచున్నప్పుడు ఇవేమీ మతికి రాలేదా? నేను చేసేది చేస్తాను, మీరు నోరు మూసుకోకండి. గురుగారు. శేషాద్రి గారు, మహేంద్ర నాయుడు దారికొచ్చాడు. పురుషోత్తమ నాయుడు గారు సంధి కోసం ఫోన్ చేస్తారు. నా మాట విని ఈ అవకాశాన్ని వదులుకోకండి. మీకు మంచిది, మిమ్మల్ని నమ్ముకున్న మాకు మంచిది. శేషాద్రి. ఏమి? ఆ మహేంద్ర నాయుడు నాకు ఎంపీ సీట్ ఇస్తాడా? వాడి ఒడియనికి ఏం సీఎంఆ హైకమాండా? వాడు సీట్ ఇచ్చాడు నాయనా, మనం ఎలా కొంటామని చెప్పు. అవునాయనా, నా కొడుకులు ఇడిసేదే లేదు. ఇంటాడారా? నా కొడుకులు ఏమంటున్నారు?
సచ్చిన నా బావ తిరిగి వచ్చేనే నిర్వల నిలిచిపెట్టేది. జరిగిందేదో జరిగిపోయింది. ఏందబ్బా జరిగినది? ఇక జరగబోయేది చూడమను. ఈ పొద్దు నెత్తి మీద బాంబు బలంగానే కాళ్ళ కింద భూమి కదిలిద్దా. ఇక రేపటి నుంచి దినాభవడు జరుగుతుంటది, చూసుకుంటాను. హలో అయ్యా, రైల్లో అల్లుడు గారు లేరయ్యా. ఏమైందిరా? సామాన్ మాత్రమే ఉంది. మొత్తం అంతా ఎదిగినారా? అంతా ఎదిగామయ్యా. అల్లుడు కాన్ రాలేదట్రా. ఈ పాటికి ఈడాన్ని వేసేసుంటాడు. ఎవడన్నా ఆడ్నేరా? ఒకవేళ అది మిస్ అయిపోయి ఈడు వాళ్ళకి దొరికేస్తే, దొరికేసి నేనే ఆడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని వాళ్ళకి చెప్పేస్తే? ఎవరికన్నా? వాళ్ళకేరా. అందుకని నేనే ముందెళ్ళిపోయి ఈడే ఆడిని ఎత్తుకెళ్ళిపోయాడని వాళ్ళకి చెప్పేస్తా. ఎంతకీ ఈడెవడన్నా? ఆ ఈడెవడు వాళ్ళకి నేనే చెప్పేస్తా. ఇంతమంది అల్లుడు ఏమైనా కనుక్కోండ్రా. మామయ్యా అల్లుడు ఏమైంది? అల్లుడు యముడికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన దొన్నపోతు కొమ్ములు టచ్ చేసి మరీ వచ్చాను మాయా. అబ్బా సరిగ్గా చెప్పు బావా, ఎవడన్నా చంపడానికి చూసినాడా? చూడటమేంటి బావా, ట్రై చేశారు కూడా. నా మీద బాంబులు వేసారు, చిత్తూరు అంతా నాతో టూర్ వేయించారు. సాఫ్ట్వేర్ అన్నను కూడా చూడకుండా చాలా హార్డ్ గా బిహేవ్ చేశారు బావా. సమయానికి దేవుడు తమ్ముడు స్టైల్లో వచ్చి నన్ను కాపాడాడు. ఎవరి అబ్బి? మీ శత్రువుకి శత్రువు అన్నాడు. ఎవరు నీ శత్రువు? మహేంద్ర నాయుడు. హత్యగాళ్ళు ఉన్నావు, నీకు మహేంద్ర నాయుడుతో శత్రుత్వం ఏందిరా? మహేంద్ర నాయుడు మా నాన్నకు శత్రువు. నేను మా నాన్న రక్తంతో పాటు శత్రుత్వాన్ని కూడా పంచుకొని పుట్టాను. తమ్ముడు సూపర్. మీ నాయనకి మహేంద్ర నాయుడుతో గొడవ ఏంది? మా నాన్న మహేంద్ర నాయుడు అలనాటి స్నేహితులు. హైదరాబాద్ లో ఉంటూ మా నాన్న మహేంద్ర నాయుడు కన్స్ట్రక్షన్లు బిజినెస్లు చూసుకునేవారు. ఒకసారి మా నాన్న కట్టిన బిల్డింగ్ ఒకటి కూలిపోయింది. అయ్యో, అది మా నాన్న పడేశారని చెప్పాను. కొన్నాళ్ళ తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది, అది కూడా మా నాన్న పడేశారని చెప్పారు. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి మీ నాయనకు ఏంది సంబంధం? అదే వెళ్ళి మా నాన్న అడిగారండి. అడిగితే? అడిగాడు గానీ ఏమీ చెప్పలేదు. పైగా కొట్టి ఆయన జైల్లో పడేశారండి. మా నాన్న ఎందుకు కొట్టి జైల్లో పడేశారని మంగాపురానికి వచ్చాను. వస్తే? వచ్చిన ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడు తెలిసింది సింహం లాంటి శేషాద్రి నాయుడు గారిని చూసి వాళ్ళెక్కడో భయపడి దాంకున్నారు. ఇంకా చేసేదాన్ని లేక రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాను. అదే టైంలో మా అన్నం తరుగుకుంటూ వాళ్ళ మనుషులు, బావా 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 బావా, ఆ మహేంద్ర నాయుడు మనిషి అల్లుడు ఎత్తుపోయాడు బావా. ఏయ్ నన్నేనా? వాళ్ళు ట్రై చేశారు కానీ తమ్ముడు నన్ను కాపాడాడుగా. ఏ తమ్ముడు? ఈ తమ్ముడే. ఈ తమ్ముడా? అయినా అంతమంది నుంచి మా బావని ఎలా కాపాడినారు నువ్వు? అన్నయ్య, ఇదంతా చూస్తూ ఉంటే వీళ్ళందరికీ నేను నిన్ను కాపాడడం ఇష్టం లేదనుకుంటాను. అవును, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది. మీరేనా చెప్పండి. ఎవరైతే మనకేవిరా అల్లుడిని కాపాడినాడు, మనకి లెక్క? అసలు వీరి సంగతి కాదురా, అల్లుడు రైల్లో ప్రయాణం చేస్తాండే సంగతి వాళ్ళకు ఎట్లా తెలిసింది? ముందది అల్లుడు దా మనవడు చూస్తావుదా? దా రా తమ్ముడు. ఏ ఇందిరా నీ ట్విస్ట్? ఆడింది నువ్వు కాపాడమని చూస్తున్నాడు. వెళ్ళి ఆయన్ని అడుగు. నువ్వు చెప్పలేవా? ఇది బెదిరింపు కాదు, ప్రశ్నే. అసలు వీడినేస్తే ఏమొస్తుందని డైరెక్ట్ గా పెద్ద తలని వేద్దాం అని వచ్చా. పెద్ద తలని వేసేస్తావా? ఏ నువ్వు ఆపుతావా? ఏం చెప్పేస్తా? నేను చెప్పేస్తా. ఏం చెప్తావు? ఏం చెప్తావు? అసలు ఈ రైల్వే స్టేషన్ ఐడియా ఇచ్చింది నువ్వే అని చెప్తాను. తమ్ముడు నా కొడుకు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు అన్నయ్య. అసలు నీ పోలికలు పెద్ద పోలికలు వచ్చా. నేను వెళ్ళొస్తాను. భోంచేసాలి తమ్ముడు. పెద్ద ఏం చూసిన వెంటనే నా కడుపు నిండిపోయింది. ఈ జన్మకి చాలు, ఇదే నా ఆఖర్చు. ఆగు ఆగాగాగాగాగు, ఆఖరి చూపు అంటున్నావేంటి తమ్ముడు? నేను మిమ్మల్ని కాపాడాం కదన్నయ్యా, వాళ్ళు నన్ను వదలరు. నేనెక్కడుంటానో ఏం చేస్తానో వాళ్ళకంతా తెలుసు, చంపేస్తారు. ఈ పాటికి బస్టాండ్లోను రైల్వే స్టేషన్లోను కాపు కాస్తుంటారన్నయ్య. తమ్ముడు మరి ఇప్పుడు ఎలా తమ్ముడు? పర్వాలేదన్నయ్యా, నేను మిమ్మల్ని కాపాడాను, ఆ సింహాన్ని చూశాను, ఈ జన్మకి ఇచ్చాలి. ఆగు తమ్ముడు. మామయ్య నన్ను కాపాడి తమ్ముడు ప్రాణాల మీద తెచ్చుకున్నాడు, ఈ నెలగైనా కాపాడు మామయ్య. సరే, అంత భయంగా ఉంటే మన ఇంట్లోనే నా లోన్ ఉండవను. మీరు చెప్పారు కదా ఉంటాను పెద్ద. మామయ్య గారు చెప్పారు కదా ఇంక నీ ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు, ధైర్యం ఇక్కడే ఉండు. ఇదిగో తమ్ముడు ఇక్కడ ఉంటాను కానీ ఏర్పాట్లు చేసా. నేనా బాగానే వినపడింది బ్రదర్. ఏంట్రా నీ స్కీములు? నీ కోచింగ్ కావాలా?
ఏమిరా ఉంటుండావా? పెద్ద ఉండమన్నాడు అన్నయ్య. నిన్నెందుకు కొట్టినానో తెలుసా? తెలీదన్నయ్య. నీ మీద నాకు అనుమానం ఉందని చెప్పని. ఆ మాట నోటితో చెప్పొచ్చు కదన్నయ్య. ఇక నుంచి నా ఫోకస్ అంతా నీ మీద. అసలు బేసిక్ గా మనకి ఇదంతా కామన్ బ్రదర్. ఇట్స్ వెరీ కామన్. ఎందుకు కొట్టాను తెలుసా? మీకు నా మీద అనుమానం అనుకుంటాను అన్నయ్య. అంతేకాదు, ఈ కుర్చీలో నేను తప్ప ఇంకెవరు కూర్చోకూడదు. అర్థమైందా? నీకు ఆ కుర్చీ గురించి తెలుసు కదా మామా, ఎందుకు చెప్పలా? ఆ ఎంత పెద్ద పీకుతానన్నావుగా, ఈ ఇంట్లో వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియాలనే నీకు చెప్పలేదు. అసలు ఈ ఇంట్లో వాళ్ళతో ఆ బాటిల్ కూడా ముట్టుకోవద్దు. ఎందుకో? పెద్ద బాబు గారు మహేంద్ర నాయుడిని వేసేశాక ఓపెన్ చేద్దామని ఉంచారు. వీళ్ళు ఎదవలని తెలుసు కానీ మరి ఇంత పెద్ద అనుకోలేదు. నీకు విషయం తెలియదేమో, మా బావ పెద్ద లుచ్చా, మా బావ కొడుతున్నారే అంతకంటే పెద్ద లుచ్చాలు. నీకు ఒక ఫ్లాష్ న్యూస్ మామా. ఏంటది? నేను మీ వాళ్ళకంటే పెద్ద లుచ్చా కదా. వీడి మీద అన్నలకి డౌట్ గా ఉంది, వీడితోనే ఉండి వాడు ఎవడో కనిపెట్టమన్నారు. ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు అజయ్ గారు నీళ్ళు లేపిస్తే నీకంత సీన్ లేదు మామా. ఇటు చూడు ఎవడా. బ్రహ్మం పరబ్రహ్మం. ఫ్యాన్సీ నెంబర్ చూడరా అన్న. నువ్వు అన్నా టెన్షన్ లో ఫ్యాన్సీ నెంబర్ చూసుకోలేదన్నా? నీకు టెన్షన్ వచ్చినప్పుడల్లా నా పేరు మెన్షన్ చేసుకోమని చెప్పాను కదరా. టెన్షన్ లో నాకు మోషన్లు అవుతున్నాయి, ఒక కుర్రోడి దెబ్బకి నాకు మురుపాలు కారుతున్నాయి అన్న. ఎదవ ప్రాసలాపి ఎవడో ఏంటో చెప్పు అన్న. నువ్వు రావాలన్నా? వస్తా. ఎప్పుడు వస్తా? హీరోలు ముందు రారు వెనక రారు, సరిగ్గా టైం కి వస్తారా? రియల్ హీరోయిన్ రా. సార్ ఆఫీస్ లాగా మీటింగ్ ఒకటి. అమ్మ దీనమ్మమ్మ, వీడు ఎక్కడికి వచ్చాడండి? ఏమైందిరా? ఏమైందంటే మాట్లాడమేందిరా? ఏమైందిరా ఇడికి? ఎవడో వాడు బుర్ర బదులు కొట్టినాడన్నా, బ్రెయిన్ దొబ్బింది. అన్నా సినిమాలు చూడలేదన్నా, తల మీద దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ తల మీద కొడితే బాగైద్ది. రైటేరా కర్రేది. అబ్బో ఇదేదో వర్క్ అవుద్దిరా, ఖాళీ కొన్నప్పుడల్లా ఒకటి పీకుతుండు. నుదానా పీకు అనుకుంది. ఎవరు నువ్వు? అదేనే దాసుని చూడగానే ఎందుకు కంగారు పడ్డావు? అసలు ఎవరు నువ్వు? వాడే కథలు చెప్పకు, నిజం చెప్పు. ఎవరు నువ్వు? నిజం చెప్తానన్నయ్య, నువ్వు కొంచెం ప్రశాంతంగా విను. చెప్పు. మహేంద్ర నాయుడు మా పెద్ద నాన్న. ఆ తర్వాత ఇంకా చెప్పకు. తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. నువ్వు ఊరెళ్ళటానికి స్టేషన్కి వచ్చావు, అక్కడ మీ వాళ్ళు నా మీద అటాక్ చేశారు, అది నువ్వు చూసావు. వెంటనే నువ్వు నన్ను కాపాడావు. నువ్వు గ్రేట్ రా. అసలు నువ్వు లేకపోతే నేను ఏమైపోయి ఉంటా తమ్ముడు? తమ్ముడు నీలాంటి తమ్ముడు అప్పట్లో రాముడికి దొరికాడంట, ఇప్పట్లో నాకే దొరికాడు రా. నీ రూపంలో దొరికాడు. ఇంట్లో అందరూ ఇలాగే ఉంటున్నా పని ఎంత ఈజీ అయిపోయినావు. నా కంప్యూటర్ లో దేవుడి స్క్రీన్స్ ఎవరు తీసి నీ స్క్రీన్స్ ఎవరు పెడతాను రా. అదేంటో అనియా, నీ మొహం చూడగానే కాపాడాలనిపించింది. అది సరే, ఇంతకీ నువ్వు ఇంట్లో ఏం చేస్తావు? కొంప తీసి మా వాళ్ళు చంపేస్తావా? చచా, అసలు నాకు ఆ ఉద్దేశం ఏంటంటే నా ఇంటి స్టైలే వేరుగా ఉండేదనే. మరి ఎందుకు వచ్చావు? వీళ్ళని ఇప్పటి నుంచి మా ఇంటి మీదకి వెళ్లకుండా చేస్తాను. అలా ఎలా చేస్తావు? ఈ ఫ్యామిలీ గురించి తెలుసా నీకు? మా మామ మంచినీళ్ళు తాగినట్టు మటలు చేస్తాడు, దర్గాకెళ్ళి దండం పెట్టుకుని పాపం పోయిందంటాడు. ఇక పెద్దోడు దేవతలాంటి పిల్లల్ని తన్ని తరివేశాడు. వీడి పాపాలకు తోడు వీడికి ఒక కీపొక్కతే, దాని పేరు శీలవతి. పెద్దోడు రెండోడు ఎప్పుడు కలిసే మందు కొడుతుంటారు. వీళ్ళకి ఎవరైనా ఎదురు తిరిగితే వీళ్ళిద్దరు కలిసే సాగు కొడుతుంటారు. ఇక రెండోడు ఆడికి నచ్చక నచ్చక ఒక అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి తండ్రి మా మామగారు ఫ్రెండ్సే. పెళ్లిలో ఈ వియ్యంకులు ఇద్దరు చెస్ ఆడుకుంటుండగా ఆట విషయంలో గొడవ వచ్చింది. మా నాన్న తిడతావరా అని చెప్పి రెండోడు ఆడికి కాబోయే మంగారిని కొట్టేశాడు. మా నాయనే తిడతావరా?
దాంతో పెళ్లి పెటాకలు అయిపోయింది. ఇంకేముంది, ఆడు మళ్ళీ మొదటికొచ్చాడు. వీళ్ళిద్దరు ఎలా ఉంటే మూడో ఊరు సవ్యంగా ఎందుకుంటాడు? ఆడ సంగతి వద్దు గానీ, ఇందాకేదో దర్గా అన్నా? అవును, మా మామ మస్తాన్ బాబాని నమ్ముతాడు. వండర్ఫుల్. ఏం ఐడియా వచ్చిందా? మన బుడ్డోడికి జ్వరం వచ్చింది. జై బోల మస్తాన్ బాబాకి. ఆ ఇంట్లో ఒక్కడైనా లేచి పోవాలా? జై బోల మస్తాన్ బాబాకి, జై బోల మస్తాన్ బాబాకి. సాయిబ్ గారు రాండి. శేషాద్రి గారు ఎలా ఉన్నాడు? బాగానే ఉండా. మా మనవడికి జ్వరం వచ్చింది. మా అల్లుడు మీ చేత దిష్టి తీపించమంటే మిమ్మల్ని పిలిపించిన. ఓహో, పిల్లాడిది ఎక్కడ ఉంది? పిల్లాడి దగ్గరే ఉందండి. పదండి రండి. లేడీ సైతాన్ బాహరా బాహరా బాహరా. ఎవడ్రా నువ్వు? నన్ను సైతాన్ అంటావా? బోల్రా నువ్వు. లేడీ సైతాన్ నాకే మారది. రౌడీ సైతాన్ సైతాన్ బాహర్ జావో. డబ్బులు ఇస్తా అబద్ధం చెప్తావా? కేబలా కేబలా. 5000 ఇస్తాను అబద్ధం చెప్తావా? కేబలా కేబోలా. 500 ఇస్తాను అబద్ధం చెప్తావా? ఇందాక 5000 అంది. నువ్వు డబ్బుకు లొంగుతావో లేదో అని అంది. లొంగుతావని తెలిసింది, ఇప్పుడు బేర వాడుతుంది. ముజే మాలూమ్ హేరే. ఈ గర్మే సైతాన్ ఉంది. నేను గుమ్మంలోంచి పంపించింది, ఫిర్ అది కిటికీలోంచి వచ్చింది. మీ ఇంట్లో ఒక అశుభకార్యం జరగవలసింది, జరగలేదు. అవునా? అవును సాయిబు గారు, మా చెల్లెల్ని విధవన చేసేటి కార్యక్రమం ఉండాలి, అది చెయ్యలేదు. అందుకే సైతాన్ పోను అంది. పంపించడానికి మార్గం ఏమీ లేదజ్జీ. ఉంది, తుమ్మినా ఉంది. ఈ ఇంట్లో వచ్చే పౌర్ణమికి ఒక శుభకార్యం జరగవాలి. అప్పటిదాకా ఏ అశుభకార్యం జరగన్నాయి. ఇంట్లో వాళ్ళెవరు ఆయుధం పట్టన్నాయి, చేతులకు రక్తం అంటన్నాయి, ఎవరిని చంపన్నాయి. పౌర్ణమి అంటే 10 రోజులు ఉంది, అప్పటిదాకా మేఘం. ఆ మహేంద్ర గారి ఫ్యామిలీని లేపేద్దామని స్కెచ్ చేసుకుని కూర్చున్నాం ఇక్కడ. స్కెచ్ వేస్తే గుడ్డతో తుడుచుకోండి, అదే గుడ్డ దాల్కే పండుకోండి. కుదరదు. కుదరవాలి. బచ్చాకి అచ్చకేలి కుదరవాలి. అస్సలు కుదరదు. కుదరకపోతే నాది పోద్ది. నువ్వు ఉండరా నన్న వాడా. మిమ్మల్ని కాదు సాయిబ్ గారు, నా మనుమని కోసం మీరేం చేయమన్నా చేస్తా. 10 రోజుల్లో వారి బారసారా జరిపిస్తా. ఈ పద్దినాలు కత్తులు గొడ్డేళ్లు బాంబులు అన్ని మర్చిపోండి. యా కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు నాది హ్యాపీగా పోద్ది. నీది నా చేతిలో ఉంది. పక్కకే పీకే ఆవు. అమ్మయ్యా 10 రోజులు ప్రశాంతంగా ఉండదు. ఎవరా? అయ్యా మన మృత్యుంజయ నాయుడు యాడున్నా సరే వెంబడే ఫోన్ చేసి పిలిపించండి. తెల్లారి సరిగి వాడి ఉండల్లా. తమ్ముడు ఇప్పుడు ఆడి ఇక్కడికి వచ్చాడంటే నీ పని కలాస్. రాని చూసుకుంటాను బాబు. నేను రంగానే నాయన ఇంటికి రమ్మన్నాడు. చెప్పాను కదరా, ఆ ఇంట్లో ఎవరినైనా ఏ సాక ఇంటికి వస్తా. 10 రోజులు ఏ శుభకార్యం చేయొద్దని పీర్ సాహెబ్ చెప్పిండు. మా నాయన ఎవడు ఏ చెప్తే అది మూర్ఖంగా నమ్ముతాడు. తెల్లారేసరికి ఉండాలంట. అట్లయితే ఈ రాత్రికి ఆ ఊరెళ్ళి ఎవరినైనా ఏసేసి తెల్లారేసరికి ఇంటికి వస్తా. రాయ్ ఈ విషయం మా నాయనతో చెప్పొద్దు. పండ్రా. నేను అర్జెంటుగా మా ఊరెళ్ళ. వీడిని వదిలేస్తే వీడు మా వాళ్ళనే చేస్తాడు, అలా అని వీడు మా వాళ్ళకి దొరికితే వాళ్ళు వీడినే చేస్తారు. ఆ ఇంట్లో నా మీద కోపం లేనిది నీ ఒక్కదానికే. అందుకే గిరిగాడితో కబుర్ చేసి నేను విలిపించాను. మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలంటే వీడి కొద్ది రోజులు ఇక్కడ ఉండాలి. అలాగేరా. జాగ్రత్త. అలాగే బాబు. గిరిజన్ కలిసి వెళ్ళు, తర్వాత కలుస్తానే. పని ఉంది. నీకోసం ఏడుస్తుంది.
ఇక్కడ ఉండిపోయాయి, తీసుకెళ్దామని వచ్చినావుగా. ఉండు, మీ పెద్దమ్మ బాధపడుతుంది. పిచ్చి పిచ్చాశ లేకుండా ఉండు. ఏం చూస్తున్నారు, వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. నువ్వు వచ్చావుగా, ఇంకా ప్రశాంతత ఏముంటది? వీడికి అస్సలు సిగ్గులేదు, నడపట్టు గిన్న మెత్తగా దిగాడు. మొహం మీద చివాట్లు పెడుతున్నా నాడదల్లాగా నవ్వుచూడు. ఎక్కడికి వస్తున్నావు, వెళ్ళి పడుకో. అదా పదవే. ఎవరి కోసం తిరుగుతున్నావే? దుప్పటి మళ్ళీ నాటలు మొదలు పెట్టావా? ఇదే ముద్దు, మెల్ల కింద దిగుతానే కాస్త అలవాటు పడారుగా. బా నవ్వేవుగా. సరే నేను వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్ళాలి, యోజన పని ఉంది. వెళ్ళేవాడు ఎందుకు వచ్చావు? నీ నవ్వు చూద్దామని. సరే వెళ్ళు, కానీ వెళ్లే ముందు నేను ఎప్పటికీ మర్చిపోకుండా ఏదో ఒకటి చేసి వెళ్ళు. నువ్వే శ్వాస మదిలో వాస, మనసిచ్చేసా నేనంటే నువ్వే, నా మనసంతా నువ్వే, నా ఊహల్లో నా నువ్వే ఉంటావే. నాకంటే నువ్వే నాకిష్టం అయిపోయావే, నా ఆనందానికి అర్థం తెలిపావే. ప్రేమ నువ్వు ఒకరేనంటూ కనిపించావే, పగలు రే తేడా లేని కలవైనావే. గిరిజా గిరిజా నీదే ధ్యాస, గిరిజా గిరిజా నువ్వే నా శ్వాస.
నాలెన్నో వైరా నీతోనే పంచుకోలేనా. నీలో మెదిలే కలపు వలపు పిలుపు లేరే కాదా, నీతో కలిసి మెలిసి కథగా కదిలే అడుగైపోనా. అందమైన అదృష్టంగా అందుకున్న దోసిట్లో నా ప్రేమనే నీ కానుకగా నా గుండెల్లో పూజించనా. గిరిజా గిరిజా నీ మీదే ధ్యాస, గిరిజా గిరిజా నువ్వే నా శ్వాస. నేనంటే నువ్వే నా మనసంతా, నువ్వే నా మోహల్లో నా నువ్వే ఉన్నామనిలో ఆశ. నిన్నంతా యాడికి పోయినవరా అన్నా? బయటికి వెళ్ళొచ్చాను అన్న. బయటికి వెళ్ళడానికి భయం అన్నాడు ఎందుకు వెళ్ళావరాడు? తిరిగి ఎందుకు వచ్చినావు? చెప్తాను. ఏం చెప్పవేంద్రా? నా మీదకి వస్తానంటే ఇదిగో మా అమ్మ పంపించారు. ఏం మామా, నిజమా? నేను ఇప్పుడు పంపించాను, నేను ఇప్పుడు పంపించాను. అదే మా అబద్ధం చెప్తావు, నువ్వే కదా నన్ను బయటకు పంపించావు. నేను అబద్ధం చెప్పడం ఏంటి? ప్రామిస్ అండి, మా అమ్మే పంపించాడు. మా అమ్మ చెప్పలేకపోతే చూపిస్తాను. నేనే పంపించా, నేనే పంపించా. నాకు కొంచెం నొప్పిగా ఉంటాను, టౌన్కి వెళ్ళి మందులు లేమని నేనే పంపించా. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అంటే నొప్పి కాస్త చెప్పుకోలేని చోటు ఉంటాను. అనియా, నువ్వా? మా బావల్ని చంపేసేలా ఉన్నారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాముడు. అసలు మీ వాళ్ళకి ఖాళీ టైం ఎక్కువ అయిపోయి కాన్సన్ట్రేషన్ నా మీద పెట్టారని. నాలుగు రోజుల్లో బారసాలు ఉంది, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మొదలు పెడతారు. అస్సలు లైఫ్ లాంగ్ వీళ్ళు మొదలు పెట్టకుండా వీళ్ళు ఫోకస్ నేను షిఫ్ట్ చేస్తానుగా. ఎలా షిఫ్ట్ చేస్తావు? ఈ సన్నాసుల్ని సంసారంలో చేస్తాను, వీళ్ళకి సంసారం అంటే ఏంటో తెలియజేస్తాను. ఎలా తెలియజేస్తావు? బ్రిటిష్ రూల్ ఫాలో అవుతా, ముందు విభజిస్తా తర్వాత పాలిస్తా. ఇదంతా నేను చూస్తా. డివైడ్ అండ్ రూల్ పాలసీ. బ్రహ్మం పరబ్రహ్మం నంబర్ చూడరా, ఫ్యాన్సీ నంబర్. అన్నా నువ్వు వస్తా వస్తానంటావు, నా బస్తా పగిలి దగ్గర రావా? పక్కకి చూడరా అన్నా. డోంట్ టచ్. వేలు ముద్రలు పడతాయి అన్నా. నీతో పాటు ఇంకో 10 మంది తీసుకు. పందులు గుంపులు గుంపులుగా వస్తాయిరా, పరబ్రహ్మం సోలోగా వస్తాడు. అవును, నువ్వు చెప్పిన జఫ్ఫగాడెక్కడ? అడుగో, ఇప్పుడు దాకా నా బుర్ర తిని ఇప్పుడు యాపిల్ తిట్టినాడు. ఈ తుమ్మిరిగాడిని పీకలేక నన్ను కేకేసావా? వాడి సంగతి నీకు తెలియదన్నా, ఎడారి ఇసుక అమ్ముతాడు. నేను హిమాలయాల్లో ఐస్ అమ్ముతాను. వాడు మన ఇద్దరికి కలిపి అమ్ముతాడు. నీ జేబులో ఎంత ఉందరా? 500. ఇదెంత? 750. తేడా ఎంత? 250. నువ్వు ఎదవైతే నేను ఎదవన్నారు. ఎదవ. కమాన్. ఏంది మామా, ఇది నా రాటం? మామా వస్తున్నా వస్తున్నా. ఓకే. ఏంట్రా బచ్చగా పెచ్చులు పోతున్నావంట? ఇంట్రొడక్షన్ లేకుండా విసుక్కుంటున్నారు. ఎవరండి మీరు? మా అన్న అనంతపురం నుంచి వచ్చాడు. ఓహో, అందుకే నా ఇంత గరం గరం గా ఉన్నాడు. పరబ్రహ్మంతో పరాచకాలు జాతకాలు మారిపోతాయి. కోప్పడదు పెద్దమామ. పెద్దమామ అంటాడు వాడంతే వర్షకాలంటాడు, చేస్తుంటాడు. నువ్వే చేసాయి. నువ్వు ఎందుకు మామ పెద్దమామ విసికిస్తావు? నువ్వు రామ్మ నువ్వు విసికి. అందులో ఏదో స్కీమ్ ఉంటది. విస్కీలో స్కీమ్ ఏమి ఉంటుంది మామ? నువ్వు మరీ టూ మచ్ కాకపోతే. ఎక్కడ్రా విస్కీ? అది గో. రే, వీడు నన్ను కూడా నీలాగే మట్టాగాడనుకుంటున్నాడు రా. అదేంటి? ఆ బాటిల్ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? ఆ మందు కొడితే పెద్దోడు వెనక ముందు చూడకుండా కొడతాడన్న విషయం నాకు తెలియదు అనుకున్నావా? ముందు మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుకుంటాను. ఆ బాటిల్ ముట్టుకున్న ఆ చైర్ లో కూర్చున్న మటాష్ అయిపోతాన్న సంగతి నాకు తెలుసురా? ఆ చారు కాదు మామా, ఈ చారు. ఈ చైర్ లో కూర్చున్నావేంటి పెద్ద మామా? యు ఆర్ ఇన్ డీప్ ట్రబుల్. అది కాదు అల్లుడు, అసలేం జరిగిందంటే అయ్యో, ఇందులో పెద్దమామ తప్పేం లేదన్నయ్య. నిజమా? నేను ఇంకోలా అనుకున్నా. అంటే మామయ్య చూసుకోకుండా చిన్న చెర్లో కూర్చున్నాడు, చిన్న వచ్చేసి మామని కొట్టినాడు, మామయ్య బాటిల్ మీద పడి బాటిల్ కింద పడిపోయినది. ఏమిరా శైలేంద్ర, ఏమైనా కుర్చీలో కూర్చుంటే బంగారం లాంటి బాటిల్ పగిలినది, మామ దవడ పగిలినది.
స్కీమే లేదన్నా కదరా నువ్వు ఉండరా స్కీమే లేదన్నా కదరా ఇది స్కీమ్ కాదు మామా స్కాము దానికి దీనికి తేడా ఏంట్రా నేనేస్తే స్కీము నువ్వు ఇరుకుంటే స్కాము డోసు పెంచాలన్నమాట ఏదో పెద్ద పిలిచాలను దగ్గరికి ఏంటి పాపను అనిపించాడు ఇది అసలే బ్యాడ్ పైగా సెంట్ స్మెల్ యాడ్ చేసాడు అందుకే మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది అవును బాడీ స్ప్రే కొట్టుకుని గాడికి రెడీ అయ్యి ఏడకెళ్తున్నాడు వీడు ఇంకేడకి ఆడు కీప్కాడికి కీప్ని లూప్ లైన్ లో పడేసేవాడు వైఫ్ని ఎలాగైనా కాపురానికి తీసుకొచ్చేయాలి ఎలా తీసుకొస్తావు ఎలాగోలా అంటే ఎవరైనా ఆయుర్వేదం డాక్టర్ గాడికి పోయి మందు తీసుకురండి నేను తెస్తాను పెద్దయ్య అవు ఆయన ఎవరు యాడుంటాడు తెలుసా నీకు తెలుసుకుంటాను పెద్దయ్య సరే పోయి రాబో దేనికి పెద్దయ్య యాడానికి ఒక అడిగి లేరా కీళ్ల నొప్పులకు అడిగి పోయి శేషాద్రి నాయుడు గారి కీళ్ల నొప్పులకు మందు అని పెద్దగా అరిసే పాపు డాక్టర్ గనుక లేకుంటే ఆయన పెండ్లాం ఉంటుంది వా ఎవరు అడిగి తీసుకుంటా పెద్దయ్య పెద్దయ్య పంపించారు ఎందుకు నిన్ను ఊరి నుంచి పంపేమని లేకపోతే నేను నమ్మను ఆయనకి తెలియకుండా ఇక్కడ కొత్తగా జరిగేది ఏం లేదు అయితే నువ్వే ఉందు గాని స్పీకర్ ఫోన్ హలో నమస్కారం పెద్దయ్య ఏమిరా పనైందా అవ్వలేదు పెద్దయ్య అంటే ఆయన మందేసి పడుకున్నారు ఆవిడుంది నేను అడిగితే వినట్లేదు తిట్టి వెళ్ళిపోరా అంటుంది పెద్దయ్య నా పేరు చెప్పినాక కూడానా అవును పెద్దయ్య దాన్ని ఎత్తిన ఒక బండేసి తర్వాత ఏమైతే నేను చూసుకుంటా అంటే అశుభకార్యం ఎందుకని ఆలోచిస్తున్నాను పెద్దయ్య అయినా పర్వాలేదు మీరేం టెన్షన్ పడకండి నేనేదో ఒకటి ఆలోచిస్తా ఓకే పెద్దయ్య వామో నీకు దండం పెడతా నన్ను వదిలే కట్టుబట్టలతో పోతా యు వెయిట్ హియర్ Take your hands. పట్టుకో జంపు ఇది నాకంటే ఫస్ట్గా ఉంది ఏంట్రా బాబు ఓకే నేను రాపు ఆడినందుక నా కొడతావు చెప్పా ఉంగరాలు వాచ్లు ఎవరికి దొబ్బెట్టుకుని మామ ఎందుకు ఎగురుతావు ఏంటే అలా కొట్టుకుంటే సినిమా చూసినట్టు చూస్తారంటే బుద్ధి లేనా దున్న పోతులు పెరిగినట్టు పెరిగారా కొట్టుకోవడం ఏంట్రా బుద్ధి ఉందా మీకు అసలు కామన్ సెన్స్ ఉందా అది ఏంటా కొట్టుకోవడం ఏంటంటే ఓకే అరే రఘు ఏదైనా అవసరం ఉంటే పక్కన ఉంటాను పిల్లు ఇది నీ స్కీమే కదూ ఇది స్కీమ్ కాదు జస్ట్ వార్మప్ ఏంటి ఇంకా ఉందా అని ఏమనుకోవు కదా పెదే పెదే అన్నయ్యలిద్దరు కొట్టుకుంటున్నారు పిల్లోడికి ఏమన్నా ఉద్దేవని అల్లుడు గారు ఏడుస్తున్నారు అల్లుడు ఏమిరా బుద్ధు లెక్క పెరిగినారు బుద్ధులు ఎవరు ఒడుగు చేస్తానరే ఇంటికి అల్లుడు వచ్చినాడన్న జ్ఞానం లేదు పిల్లలకి ఏదైనా అయితే ఉన్నానా ఆలోచన లేదు మాటకొస్తే అల్లుడు అల్లుడు కొడుకుల కన్నా అల్లుడు ఎక్కువ నీకు నాకు అల్లుడే ఎక్కువ రా నర్వస్కొని వచ్చాడే నీతో పోల్చుకుంటే శకరు మామ చాలా ఇన్నోసెంట్ పొగడుకు మామ సిగ్గేస్తున్నా పట్టుకో అలాగే తింటావా ఊర్లో బద్దలు కొట్టమంటావా తినవయ్యా బాబు నిజంగా అమ్మాయి గారు ఎరగొడేస్తారు తింటావా తినవా తింటా నా దగ్గర కాదు నీ వేషాలు అది తిను తిండి లేకపోతే మాడి చేస్తావు నోరు తెరిచావు అన్నన్నా నేను కలుపుతానన్నా బాధపడకనియా నాకేందిరా బాధ నేను పులిని అరే పెద్దయ్య కూడా ఇదే అన్నాడు
నా పెద్ద కొడుకు పులిరా అన్నాడు. నిజమనయ్యా, నేను ఎద్దులు ముద్దులను తిడితే చిన్నోడు తిరగబడ్డాడు గాని పెద్దోడు ఒక్క మాట కూడా అనలేదు. అందుకే వాడంటే ప్రేమరా అన్నాడు అన్నయ్య. మరి ప్రేమున్నప్పుడు మనవడు మనవడు అని కూతురు కొడుకునే దగ్గర చేరుస్తారు. మా అన్నయ్య పిల్లలు మీకు మనవాళ్ళు కాదా అని ధైర్యం చేసి అడిగేశాను అన్నయ్య. ఏమన్నాడు? కాలు పీకేస్తున్నాయి, కొంచెం పైన కూర్చోను అన్నయ్య. కూర్చో కూర్చో. థ్యాంక్స్ రా. పెద్దోడు వాడు భార్యాపిల్లలను తన్ని తరిమేశాడరా, వాళ్ళ దగ్గరుంటే కదా దగ్గర చేసుకునే దానికి అని అన్నారనియ. అందులో నిజం ఉంది కదనియ. భార్యాపిల్లలు ఇంట్లో అంటే పెద్దని నీకు ఇచ్చే మర్యాద ఇస్తాడు కదనియ. నిజమేరా? నువ్వు అదే మాట మీదుండు, మిగతా స్టోరీ నేను చూసుకుంటాను. రే, ఆ అజయ్ గారు కేటుగాడు అన్న సంగతి ఈ మోటుగాళ్ళకి చెప్పాలరా, వాడిని పంపించడానికి ఇదే మార్గం. అరే పెద్దడా, అరే పెద్దడా, ఒసే శీలవతి, నా ఉంగరాలన్నీ దొబ్బుకుపోతావే, నీకు దెబ్బలు పడాలి. అరే వీడు వేరే మూడ్ లో ఉన్నట్టున్నాడు పద. వాడు నిన్ను బీగటం, నువ్వు నన్ను బీగటం. లేచి మొహం కడుక్కొని టిఫిన్ చేసి మళ్ళీ పడుకోండి. ఆహా తమ్ముడు, నీ బ్రెయిన్ డబుల్ ఎక్సెల్ తమ్ముడు. మావా నువ్వు ఇవ్వ షేక్ అండు. వద్దు, అందులో స్కీమ్ ఉంటుంది. వద్దు. ఏముంటుంది స్కీము? షేక్ అండ్ ఇవ్వడంలో స్కీమ్ ఏముంటుంది? యదవనుమానాలు నువ్వు వదిన. ఇదిగో ఉంగరం. నేను చెప్పాను ఏదో స్కీమ్ ఉంటుందని. ఉంగరం ఇది వెళ్ళి నువ్వు అన్నకు తొడుగు, ఆ తర్వాత ఆయన పడకపోతే నన్ను అడుగు. పరాయాళ్ళు ఎత్తుకెళ్తారే, సొంత ఆళ్ళే తెచ్చి పెడతారు. తమ్ముడు నీ బ్రెయిన్ డబుల్ ఎక్సెల్ కాదు తమ్ముడు, ట్రిపుల్ ఎక్సెల్. ఏ మావా నువ్వు ఇవ్వ షేక్ హ్యాండ్ ఇచ్చేది, నీ స్కీమ్కి అంతు పొందు లేదంట్రా. అరే ఎలా నీ స్కీమ్కి అంతు పొందు ఉండదేరా? ఏదో మీద అయితే పెద్దోడు సెటిల్ అయిపోయాడు మామా, ఇంక రెండో వాడికి కూడా పెళ్లి అయిపోతే నీ పేరు చెప్పుకొని బతుకుతాడు. హాయ్. అదేలా నీకు మళ్ళీ మూడింది? కరక్కుంచో మాంసు. ఆ అజయ్ గారు సామాన్యుడు కాదు, వేలికి తెలియకుండా ఉంగరం కొట్టేస్తాడు. ఊరికి పీతల తాగి నత్తల పడుకోవడం కాదు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. నేను పోస్తాను. నీళ్ళొద్దు. అయ్యో లివర్ చెడిపోద్ది అని. పెద్ద అన్నయ్య మిమ్మల్ని అందరి ముందు కొట్టారు, దానికి బాధగా లేదు. పెద్దయ్య అందరి ముందు మిమ్మల్ని తిట్టారు, దానికి బాధగా లేదు. కానీ పెద్దయ్య కోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నారు చూడు, దానికి బాధగా ఉందన్నా. పైకి లేవరా. దేనికన్నయ్య? కుర్చీలో కూర్చోరా. ఈ ఏరియాలో ఎవడెవడో గ్రేట్ అని చెప్పుకొని తిరుగుతున్నారన్నయ్య, అసలు తండ్రి కోసం ప్రేమ వదిలేసావు చూడు, నువ్వని ఆ గ్రేటు. ఆ సంగతి వీళ్ళకి తెలియట్లా, నేను అసలు అనట్లేదు. వీళ్ళకి నువ్వు అనాలంటే నేను చెప్పిన దానికి నువ్వు అనాలి. ఏందది? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకి తేడా వస్తే నువ్వు నడకంటే స్ట్రాంగ్ అని. కుదరదు, అమ్మాయిని వాళ్ళ బాబుని కలుపుకొట్టాను నేను. నేను ఒప్పిస్తానన్నయ్య. ఎలా ఒప్పిస్తావా? వాడిని వెదవం చేయటం కాకపోతే. మావా మీరు ఉండండి మావా. అనయ్య నువ్వు అర్జెంటుగా ఆ అమ్మాయికి లవ్ లెటర్ రాయాలి, కానీ అది రక్తంతో రాయాలి. సూపర్ ఐడియా తమ్ముడా. మామా ప్రియమైన శైలజకి ప్రేమతో రాస్తున్నా. ఆఖర్లో బలంగా ఏదో మాట ఉండాలరా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్ రాయరా.
ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. తమ్ముడు ఇది తీసుకెళ్ళి మీ వదిలికి ఎవరా? షూర్ అనియా. అనియా, నీ ప్రేమ కోసం మామయ్య అంత రక్తం దానం చేశాడు. థ్యాంక్స్ అబ్బా. థ్యాంక్స్ మామా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. నేను ఒప్పుకుంటాను, కానీ నాన్న ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పిస్తాను, మీరు కంగారు పడకండి. ఎలా ఒప్పిస్తావు? వాడు మా నాన్నను కొట్టాడు. వీడు ఒప్పిస్తాడు, వీడి దగ్గర చాలా స్కీములు ఉన్నాయి. వీడు మామూలు కాదు. ఇట్ ఈస్ రింగింగ్. హలో, నమస్కారం అండి. మేము శేషాద్రి నాయుడు గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాం. రేపు మా ఇంట్లో బారసాలకి మిమ్మల్ని రమ్మన్నారండి. నేను రానన్నాను. అయితే మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి సార్ ప్లీజ్. ఆయనే మాట్లాడతారంట ఫోన్ పెట్టేకనే. ఆయనతో ఎలా మాట్లాడిస్తారా? పెద్దయ్య, మీ చిన్న కొడుకు ముచ్చంజయ్య నాయుడు గారు బారసాలు రమ్మంటే రావట్లేదు. మీరు ఒకసారి. ఏమిరా, బారసాలకి రానని చెప్పినామంటే మన ఇంట్లో జరిగే శుభకార్యానికి నువ్వు రాకుంటే ఎట్లా? నాకెంత మంది ఉన్నా నీ మీదనే నాకు ఎక్కువ ప్రేమ, నీకు తెలుసు కదా. ఫంక్షన్ సంగతి ఇచ్చిపెట్టు, నిన్ను చూడాలనిపిస్తాంది. ఒక్క దూరిదారా. అలాగే. హలో, వస్తున్నారండి? వస్తున్నా. వస్తున్నారంట? రేపే బారసాల. నా పతకము చరమ దశకు వచ్చినది. నాకు అవసాన దశ వచ్చినది. ఓ పని చేస్తే నేను టోటల్ గా జయ్యమతో జంప్. శ్రీమన్ మహాగణాధిపతయే నమః, పుష్పాణి సమర్పయామే. పెద్దయ్య అక్కడ చూడండి. చూడవే అక్కడ. చాలా సంతోషంగా ఉండదురా, ఇది నా ఇల్లేనా అనిపిస్తాది. పెద్దయ్య, ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలనిపిస్తుందా? ఇట్లానే ఉండాలరా. అయితే నేను ఒక మాట చెప్తాను, మీరు కోపడకూడదు. కోపం చేసుకోనిలే చెప్పు. ఆ మహేంద్ర నాయుడు ఫ్యామిలీని వదిలేద్దాం పెద్దయ్య. అంటే ఆయన్ని వదలొద్దు, ఆయన ఫ్యామిలీని వదిలేద్దాం. ఆ మహేంద్ర నాయుడిని వాళ్ళ తమ్ముడిని మాత్రం వేసేద్దాం మనం. కానీ అమాయకమైన ఫ్యామిలీ పాపం. పైగా మనం వాళ్ళని ఏదైనా చేస్తే వాళ్ళు ఊరుకోరు కదా పెద్దయ్య. ఇప్పుడు మన ఇల్లంతా కోడళ్ళు మనవలతో కలకలలాడుతుంది. ఇప్పుడు వీళ్ళలో ఏ ఒక్కరికైనా ఏదైనా అయితే మళ్ళీ సంతోషం వస్తుందా పెద్దయ్య? ఈ కుర్రాడు చెప్పిన దాంట్లో నిజం ఉందిరా శేషాద్రి, కాస్త ఆలోచించు. రే పెద్దోడా, నడిపోడా. ఈ పొద్దు నుంచి మహేంద్ర నాయుడు కుటుంబీకుల్ని సంపొద్దని తీర్మానం చేశాడా. మామయ్య, మీరు చాలా గ్రేట్. అన్నా, నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావా లేక నీ గాలేమైనా సోకినదా? అలివేలు నేను ఇరిసి పెడతాననేటిది మహేంద్ర నాయుడు కాదు, వాళ్ళ కుటుంబీకుల్ని. నా మాట విను. నాకు బుద్ధులు నేర్పాలని చూడమాక, నువ్వు బుద్ధి తెచ్చుకో. చూస్తుండా చూస్తుండా నేను పట్టినాల్సింది చూస్తుండా ఇంటిని పాది మారిపోయినారు. ఇంట్లో మనిషి సచ్చినారన్నది మర్చిపోయినారు. వాడు పెద్దాడు, పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతుంటాడు. వాడు ఆ టక్కులాడుతో సరసానికి దిగినాడు. నువ్వేమో మనవని ఎత్తుకొని మీస మేలేస్తూ మురిసిపోతుండావు. అందరు పగలు మర్చిపోయి తై తక్కలాడుతున్నారు. నీ మొగుడు పోయినందుకు నేను గుడుక బాధపడతాండా? నేనేమి పగలు మర్చిపోలే. అది వదిలి పెట్టుకో. బోలోపలికి. గిరిజ బావా, 90% ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇక మన ఫ్యామిలీ జోలికి ఎవ్వరు రారు. మీరు ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మనం అందరికి చెప్పావా? ఎవరెక్కడికి వెళ్ళినా నేను మాత్రం ఇక్కడే ఉంటాను, నీకోసం వెయిట్ చేస్తుంటాను. అది కాదే, నేను విన్ను. ఇక నుంచి నువ్వెక్కడుంటే నేను అక్కడే.
నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. క్షమించండి, ఆలస్యంగా వచ్చాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఏమి ఈ అబ్బి, నీకు తెలుసునా ఎవరనుకుంటున్నారు? మహేంద్రనాయుడు తమ్ముడు కొడుకండి. నేను మహేంద్రనాయుడు గారి తమ్ముడు కొడుకు. ఏంటండి అనయ్య, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? లైట్ తీసుకోనండి. మమ్మల్ని చెన్నై చితక బాధింది. ఈడే అమ్మ దొంగ. అన్నయ్య, నేను చెప్పేది వినండి. అన్నయ్య అన్నయ్య, మీ తమ్ముడు మా ఊర్లో భద్రంగా సేఫ్ గా మా దగ్గర ఉన్నాడు. అన్నయ్య దొరికిపోయారా తమ్ముడు? వచ్చుకుంటావాణి ఇసాకండి. రే, ఆ శేషాద్రి నాయుడు కొడుకు మన ఊళ్ళోనే ఏడ ఉన్నాడంట, ఎత్తికేసేయండి రే కొడుకుని. మా వాళ్ళకి నువ్వు ఇక్కడున్న సంగతి తెలిసిపోయి
అయిపోయింది. నేను అలాగో నాకు ఊరు దాటిస్తాను, అక్కడి నుంచి పారిపో. రాణి చూసుకుంటా. చాలు చాలే, వాళ్ళు చాలా మంది ఉన్నారు, నువ్వు దొరికితే చంపి పడేస్తారు. త్వరగా రా. చిన్న పిల్లలు మీకేం జరగదు, ఇంటి పండే అయితే మీ పెద్దరితో నిలబెట్టుకోండి. ఇతను నజగి ఈ ఊళ్ళో దాచాడు, ఇప్పుడు మీరు ఇతన్ని చంపేస్తే మొత్తం సమస్య అంతా మళ్ళీ మొదటికి వస్తుంది. నాకు నమ్మకం ఉంది, అజయ్ బాబు మనల్ని కాపాడతాడు. నోర్మోయ్రా, వాడేం కాపాడతాడు? నువ్వు నోర్మోయ్. ఇన్నాళ్ళు మనల్ని కాపాడుతున్నది ఎవరనుకున్నారు? మీ అన్నలు వాళ్ళు మేపుతున్న దున్నలు కాదు, అజయ్ బాబు. మీరేమో పగలు పంతాలు అంటూ మన కుటుంబ ప్రాణాలతో చెలగాటు ఆడుతున్నారు, అక్కడ అజయ్ మన కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాడు. ఎంతో శ్రమించి అగ్నికి ఆజ్యం పోస్తే నువ్వు ఆ ఆజ్యం నైవేద్యంలో కలిపి భోజ్యంగా పెట్టి రామరాజ్యం చేస్తావురా? ఇప్పుడు నీ ముఖంలో కౌరవ సైన్యాన్ని చూసిన అర్జునుడి పెరుకు కనపడుతోందిరా. నువ్వు సూత్రధారి అనుకుంటున్నావు కదూ? కాదు, నువ్వు కేవలం పాత్రధారివి, అసలు సూత్రధారుల మేవురా. సావబోయే ముందు నీకో చల్లటి కబురు చెబుతాను విను. కరికనాయుణ్ణి చంపింది మేమిరా. ఈ నియోజకవర్గంలో అయితే మహేంద్ర నాయుడికి సీటు, లేదంటే శేషాద్రి నాయుడికి సీటు. ఇక మూడోవాడు ఎదక్కూడదా? మాకు పార్లమెంట్ లో కూర్చోవాలుండదా? ఆస్తులు వెనకేసుకోవాలుండదా? అందుకే ఆజ్యం పోసా. ఇప్పుడు ఇక్కడ నువ్వు, అక్కడ మృత్యుంజయ నాయుడు, ఇద్దరు చస్తారు. కథ మళ్ళీ మొదటికొస్తుంది. నేను మాట పడిపోయి అయిపోలేదు. నీ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం ఆగాను. మేము మేము అంటున్నాం, నీతో పాటు ఇంకా ఎవరున్నారు చెప్పు. చెప్తా, పురుషోత్తమ నాయుడు. ఆయన నన్ను ఎంపీని చేసి వెనక నుంచి అంతా నడిపిస్తానన్నాడు. నువ్వు శేషాద్రి నాయుడింట్లో ఉన్న సంగతి కూడా ఆయనే నాకు చెప్పాడు, నా చేత బయట పెట్టించాడు. ఏమైంది పంతుడు? ఏమనండి, మీ గొడవల మధ్య నన్ను ఇరికించారు.
ఇవాళ్ళు చచ్చేవరం. పెద్దయ్య పెద్దడివి నా మాట విన్నావు? ఏమైనా చూస్తున్నారు? నరికేయండి వాడి. చావడానికి భయపడి ఉంటే అసలు నీ ఊర్లోకి అడుగు పెట్టి ఉండేవాడే కదరా. రండి రండి నా కొడుకు. శేషాద్రి ఇడిగో నీ కొడుకు. మీ భావన మేము చంపినామని నువ్వు నమ్మితే నువ్వు ఏ శిక్ష వేసినా మేము సిద్ధంగా ఉన్నావు. పెద్దనైనా అసలు గరిగినాన్ని చంపింది మీరు కాదు. వాడు నా కొడుకు. పట్టుకున్న తమ్ముడు నా కొడుకు. శైలేంద్ర ఆగండి, వాడిని చంపేసిన మీకు దానికి మీ అత్త కప్ప చెప్పండి, ఆవిడ చూసుకుంటుంది. అజయ్ పదన నైంటీ పోదాం. పెదనా ఒక్క నిమిషం. తెలుసు దాదా, ఇదంతా నువ్వే చేయిస్తున్నావని నాకు తెలుసు. ఇప్పుడు నీ పేరు చెప్తే రెండు నిమిషాల్లో నేను చంపేస్తారు. నాకు కావాల్సింది అది కాదు. నీ నెరిసిన మీసం అంత వయసు కూడా లేని ఓ కుర్రోడు నీకు ప్రాణభిక్ష పెట్టాడని నువ్వు జీవితాంతం కుమిలి కుమిలి ఏడవాలి. నాకు కావాల్సింది అది. ఇక మీదటి రాజకీయ సన్యాసం కాదు, జీవిత సన్యాసం తీసుకోవాలి. లేకపోతే చంపేస్తాను తాత నేనే. ఉంటాను గురుగారు. నమస్కారం ఎంపీ గారు. నమస్కారం ఎంపీ గారు. పిలుపు బాగుందా? అది అజయ్ గాడి విజయ్ గాథ. మరి ఇంత చేసిన వాడు ఒక గీత విషయంలో ఎందుకు అలా చేశాడు? సరే ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తాను విను. నిజానికి గీతే వాణ్ణి గదిలోకి పిలిచి లవ్ చేస్తున్నాను లేచిపోదాం రా అంది. మాట్లాడవేంటే? నీ మొహం, వాడేదో నీ కథలు చెప్పుంటాడు, వాడే నన్ను లేచిపోదామని అడిగాడు. నిజమా? అమ్మ తోడే. హాయ్ లంగాస్ ఓనీస్ అండ్ సారీస్, హౌ ఆర్ యూ? ఇవాళ నువ్వు చచ్చావురా. ఏమైంది దీనికి? మన మ్యాటర్ తెలిసిపోయింది. పోయిందా? యాక్చువల్లీ ఐ హావ్ ఎ పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్. అప్పుడు ఏదో తెలిసి తెలియని వయసు, అది కాస్త అందంగా ఉండేది. అయినా అప్పటికి నువ్వు పూర్తిగా ఫామ్ లోకి రాలేదు. అంటే ఐ మీన్ ఏమండోయ్, ఏదో పెద్ద పని ఉన్నట్టు వెళ్ళిపోతున్నారండి. ఓ సారీ, అది కరెక్టే కదా? ఈ సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసిన వాళ్ళందరినీ మీరు చూడాలి కదండి. బిందాస్ గా చూడండి. స్టార్ట్ మ్యూజిక్. బాలీవుడ్ ఎక్కడైనా బిందాస్, సోమవారం ఆదివారం ఎప్పుడైనా బిందాస్, ఎప్పుడైనా సిద్ధమే నా తోటి పెట్టుకుంటే బిందాస్ 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 బిందాస్. అయ్యి వందా? అయితే మందే వంద. ఈ వంద నీదం రుజువు ఏంది?
దాని మీద 100 అంకె ఉంటుంది, గాంధీ ఫోటో ఉంటుంది, కింద గవర్నర్ సిగ్నేచర్ ఉంటుంది. అన్ని ఎలా గుర్తుపెట్టుకున్నావు ఎదవా? టాలీవుడ్ బాలీవుడ్ ఎక్కడైనా బిందాస్, ఎండలైన బాలలైన ఎప్పుడైనా బిందాస్. వెలుగు మరిచిపోతే కోట్లు కూడబెట్టి విచ్చమైకపోతే బిందాస్, తప్ప బాగేసి కన్న తల్లిదండ్రి బాగు చూడకుంటే బిందాస్. కంటిపేట మడ్డపేట ఎక్కడైనా బిందాస్, ఏ మత్తి నీళ్ళ మాపిటేల ఎప్పుడైనా బిందాస్. సోమవారం ఆదివారం ఎప్పుడైనా బిందాస్, ఎప్పుడైనా మిత్రుడే మంచి మనసు ఉంటే బిందాస్.